ீண்டும் வேத வேதாந்த பாரகம் விவேங்கடார்ய சிஷ்யம் ருசிம்ஹார்ய குரும் பஜே வேதாந்தத்வய தத்வஜ்ஞம் மந்திர மந்த்ரார்த்தம் குரும் ஸ்ரீமன்நாராயணாச்சாரிய ராமானுஜயதிம் பஜே ஆபதாமுபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சத்ரேயசஸ்ரவணயோ அமிர்தாய மானாம் துல்யாந்த்வதீய மணிநூபுர சிஞ்சிதானாம் கோதே த்வமேவ ஜனனி தததிஷ்டபார்ஹாம் வாசம் ப்ரஸன்ன மதுராம் மம சம்விதேஹி. நீலாகுஞ்சஸ்தனகிரி சசீசுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் அத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ருதி நிகழிதம் யாவலாத்கிருத்யதுந்தே கோதாஸ்யை நம இதமிதம் பூயயேவாஸ்து பூயஹ. பகவத்வம்சுலரா பாண்டாளம்ம வாரு கோதம்ம தள்ளி மனக்கு அனுகிரகின்றி திருப்பாவை பிரபந்த அனுசந்தானாத்மகமையினட்டுவந்தி திருமாசம் மகோத்சவம்லோ நேற்றுக்கு 8வ நாட்டுக்கு செய்யலாம் மன பத்தி பிரகாரம். ఈనాటి పాశురం కీవానం అని పాశురం. నిన్నటి రోజున మొన్నటి రోజున కూడా ఇది మూడవ గోపికను లేపుతున్న సందర్భం కదా. మొదటి 5 పాశురములలో అర్ధపంచక జ్ఞానమును చెప్పి దానిలోనే భగవంతుడి యొక్క 5 రూపముల యొక్క వైభవాన్ని చెప్పి దానిలోనే పైకి కనిపించేటట్టు వ్రతము వ్రతము యొక్క పూర్వరంగమును చెప్పినట్లుగా, తర్వాత 6వ పాశురం నుండి ఒక్కొక్క క్రమాన్ని మనకి అందిస్తోంది అని అంటారు. తిరుప్పావైన ఒక 3 దశలుగా 3 విధములుగా 3 తెరగులుగా అర్థం చేసుకోవాలి అని పెద్దల యొక్క శ్రీసూక్తి. సాధారణంగా కవితాత్మకంగా గోపికలు గోపికలు కాని వారు వాళ్ళ మీద గోపికత్వ ఆరోపణ చేసుకోవడం, వారు వారి యొక్క ఊరునే వ్రేపల్లిగా వారి ఊళ్ళో ఉండేటువంటి సన్నిధిలో కొలువున్నటువంటి పరమాత్మనే కృష్ణ పరమాత్మగా, ఆ సన్నిధినే నందగోప భవనంగా, తోడి వారందరినీ గోపికలుగా, తాను ఒక గోపిక నాయకురాలుగా భావించుకుని వెళ్లే క్రమంలో వారి మాటలు వారి సంభాషణలు వారి మధ్య సాగేటువంటి ఈ వాదోపవాదముల ద్వారా మనకు అందించే అందమైనటువంటి అర్థములు కవితాత్మకంగా మనకు కనిపిస్తాయి. ఇలా చూచిన అందమైనటువంటి కవ్యం లేదా మరొక విధముగా వారు మాట్లాడే మాటల్లో కేవలం సరదా కోసం రాసిన నాటకం వంటిదా ఇది, లేదా దానిలో ఏదైనా మనకి ఉపయోగించే మనకు ప్రయోజనవంతమై మనం తరించేటట్లుగా మనం ఏదైనా తెలుసుకునేటట్లుగా ఉండే గ్రంథం ఏదైనా ఉన్నదా చేసేటువంటి ఒక అంతరార్థపు కోణం ఒకటి ఉంటుంది. ఆ అంతరార్థములను చెప్పే పద్ధతిలోనే మనం ముముక్షువులమైనటువంటి మనం భక్తి మార్గంలో ప్రపత్తిని భగవత్ శరణాగతిని పొందాలి అనుకునేటువంటి క్రమంలో ఉండేవారు ఏ పద్ధతిని పాటించేటట్టుగా ఉండాలో కూడా ఈ పాశురంలో సూచికలుగా మనకు అమ్మవారు ఆ పాశురం అంతా అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాగ తిరుప్పావైని ఈ 3 విధానములతో, తిరుప్పావయే కాదు మన గ్రంథములన్నింటినీ, మన పెద్దలు మనకు అందించిన గ్రంథములన్నింటినీ కూడా మనకు జాగ్రత్తగా పరిశీలించారు. పురాణములు పరిశీలించినా పైకి కనిపించే శ్లోకముల తీరు వేరు ఉంటుంది,
తన శ్లోకములలో చెప్పదలిచిన భావం ప్రధానంగా ఉంటుంది. సమాధి భాష, వాచిక భాష, ఇలాగ భాషలలో ఉండేటువంటి క్రమాన్ని కూడా పెద్దలు చెప్తారు. ఆ క్రమంలో ఆరవ పాశురం నుండి మనకి ఒక్కొక్క గోపికను లేపుతున్నట్లుగా వాళ్ళ గోష్ఠిని సుసంపన్నం చేసుకోవడానికని, వాళ్ళ గోష్ఠిని మరింత పరిపూర్ణం చేసుకోవడానికని ఒక్కొక్క గోపికను లేపుతున్నట్టు, ఆ ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క దశ భగవంతునితో ఉండేటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆ తారతమ్యములను చెప్తున్నట్టుగా, వారి భగవంతులతో ఉండే అనుభవంలో ఉండే విశేషములు చెప్తున్నట్టుగా మనకి పై పై కథ సాగుతుంది. అందులో ఉండేటువంటి భావాన్ని, ఆ గోపికకు వీరు ఆపాదించిన భావాన్ని, అలాంటి భావము కలిగిన గతంలో ఉండే పెద్దలను స్మరించడానికి మనం చేసేటువంటి ఒక ఒక ఊహలో, లేకపోతే ఒక పద్ధతిలో, ఇక్కడ ఉండే భావానికి పెద్దలు అందించిన భావము రెండు హృదయ సంవేదనమైనప్పుడు, ఓహో ఈ పదము ద్వారా ఆ మహానుభావుణ్ణి మనం గుర్తు తెచ్చుకుంటున్నాము అని చెప్పేటట్టుగా ఒక్కొక్క ఆళ్వారిని కూడా లేపుతున్నట్టుగా ఉంటుంది. ఈ లేపే క్రమంలోనే కొన్ని గుర్తులు చెప్తున్నట్టుగా ప్రభాతిక లక్షణములు అంటారు. సుప్రభాతమైనది, తెల్లవారుతున్నది అని చెప్పడానికి వీరుగా కొన్ని గుర్తులను కూడా చెప్పారు. ఆ గుర్తుల్ని చెప్పే క్రమంలో కూడా ఒక పద్ధతి, ముందుగా పుల్ల పుల్లుశులం వినగాన్ అనే పాశురం కానీ, కీసు కీసు అనేటువంటి పాశురం, ఈ రెండు పాశురములు శ్రవణ భక్తికి సంబంధించినట్లుగా ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం అని నవవిధ భక్తులు మనకు ప్రహ్లాదులు చెబుతాయి. ఇది కాకుండా శ్రవణ, మనన, నిధిధ్యాసాదులుగా ఉపనిషత్తులు చెప్పారు. ఈ గత రెండు పాశురములలో మనకి శ్రవణ భక్తి, ఒక పక్షుల కిలకిలారవములు ఒక గుర్తు, ఆ తర్వాత ఆలయంలో ఉండే ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు భయముగా కలిగినటువంటి పరమాత్మ యొక్క సన్నిధిలో నుండి వెలువడేటువంటి శంఖనాద ధ్వని ఒకటి, అవ్యక్త మధురమై సాగేటువంటి ధ్వని, అది అవ్యక్తమై సాగే ధ్వని ఒకటి, అవ్యక్త మధురమై సాగే ధ్వని ఒకటి, అది వ్యక్తమై పాపములను పటాపంచులు చేసేటట్టుగా హరి హరి ఎన్న హరి ఎన్న ప్రేరణం, అంటే యోగిగలు మునిగలు, మునులు యోగులు కూడా అరిచేటువంటి హరి, ఈ మూడు కూడా అవ్యక్తమై అవ్యక్త మధురమై వ్యక్త మధురములుగా సాగేటువంటివి మనకు కనిపిస్తాయి. మొదటి పాశురంలో పుల్లుం చిలుందిరగాన్ అనే ఆరవ పాశురం, గోపికులు అయితే మొదటి పాశురం. రెండవ పాశురంలో కూడా కీసు కీసు మానయిచ్చార్థం కలందు, ఈ అనుభవములన్నీ పొందిన వ్యక్తావ్యక్త మాధుర్యములు కలిగి భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను పూర్తిగా తెలుసుకుని వేద వేదాంతాధ్యయన సంపన్నులైనటువంటి మహర్షులు, మహానుభావులు, ఆళ్వారులు వీరంతా కలిసి మాట్లాడుకున్న మాటలు, కలసి మనకి ఒకే రీతిగా ఒకే తీరుగా అందించినటువంటి గ్రంథ వాంగ్మయము ఇదంతా కూడా చెప్పడం అనేది, ఇదంతా వినపడ్డం లేదా అని, ఎప్పుడో పలికిన పలుకు మనం ఇప్పుడు ఎలా వింటాం, ఇప్పటికీ పలుకుతున్న గ్రంథములను కదా, ఇప్పటికీ మనం శ్రవణం చేయతగినటువంటి గ్రంథములు, శ్రవణం చేయవలసినటువంటి గ్రంథములు ఉన్నాయి కాబట్టి, అలాగా కీసు కీసు అనేటువంటి పాశురములో భరద్వాజ పక్షులు అనైచ్చార్థం కలందు పేసిన పేచ్చరము, ఇది కలిసి గట్టిగా చెప్పే, ఎంత గట్టిగా చెప్పకపోతే వేల సంవత్సరాలైనా ఈ తత్వం మనకి ఇంకా ఒక అనుసూతంగా వస్తుంది అంటే ఆ గట్టిగా మనకి అందించేటట్లుగా కదా వాళ్ళు తమ ప్రబంధముల ద్వారా, తమ వ్యాఖ్యానముల ద్వారా, తమ ఉపదేశముల ద్వారా, తమ ఆ భావములను క్రోధిపరిచి మనం అనుకోవడానికి, నిత్యానుసంధానం చేయడానికి వీలుగా ఉండే స్తోత్రముల ద్వారా కూడా మనకు అందించారంటే కలందు పేచిన పేచ్చరవం చేతులలో, అదేమి చదవట్లేదా, తెలుసుకోవక్కర్లేదా అని మన అందరికీ ఒక హితబోధ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత గోపికలు అవేమీ తెలియకపోయినా, అవేమీ తెలియకపోయినా భగవంతుని ఎందు, కృష్ణ పరమాత్మ ఎందు అధితమైనటువంటి అనురాగం కలిగింది. రెండు రకములుగా ఉంటారు, మన ప్రయత్నము చేత భగవంతుని యొక్క భక్తిని పొందడం, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఒక పద్ధతి, భగవంతుని అనుగ్రహిస్తే తద్వారా భగవద్ అనుగ్రహాత్మకముగా భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించడం ఒక పద్ధతి, భగవంతుని ప్రేమించడం ఒక పద్ధతి,
భగవంతుని చేత ప్రేమించబడడం ఒక పద్ధతి. ఇలాగా మన దేశ్యోస్తి న ప్రియః అన్న పరమాత్మే అసలు నాకు ఇష్టం, ప్రియోహి జ్ఞానినః అత్యర్థం అహం సచ మమ ప్రియః అంటూ చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని భగవద్ రామానుజుడు చేస్తారు. అత్యర్థం మమ ప్రియ ఆ రెండు ఆ విషయాన్ని చెప్పేటప్పుడు ప్రియోహి జ్ఞానినః అత్యర్థం అహం సచ మమ ప్రియ అనే పదవు దగ్గర వ్యాఖ్యానం చేస్తూ గీతలో ఉండేటువంటి ఈ శ్లోకంలో ప్రియ జ్ఞానినః అత్యర్థం, నేను జ్ఞానికి చాలా ఇష్టమైన వాడిని, జ్ఞానినః అత్యర్థం అహం ప్రియ సహ జ్ఞానీ చ అత్యర్థం మమ ప్రియ. ఈ రెండు వ్యాఖ్యానాలు భగవద్ రామానుజుడు చేస్తాం. గీతలోనేమో అత్యర్థం అనే పదానికి వాచామగోచరము అని చెప్పి జ్ఞానినః అహం అత్యర్థం ప్రియ, జ్ఞాని అయిన వారికి నేను చాలా చాలా ఇష్టమైన వాడిని అని చెప్పాను. ఇది గీతహాస్యాన్ని మనం గనక చూస్తే భగవద్ రామానుజుల ఆశయం ఈ శ్లోకములకు అర్థమేమి అంటే జ్ఞానికి జ్ఞానికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడు భగవంతుడు అని తెలుస్తుంది. కానీ శ్రీభాష్యంలో వీరే బ్రహ్మసూత్ర భాష్యంలో అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాత్ అనేటువంటి ప్రత్యనేక కళ్యాణ ఏకతారహ అనేటువంటి ఆ క్రమంలో ఆ వ్యాఖ్యానించేటువంటి క్రమంలో అత్యర్థ ప్రియం జ్ఞానిదం లబ్ధ్వా కదాచిద్ ఆవర్తయిష్యతి అంటే ఈ శ్రీభాష్యంలోనేమో అత్యర్థ ప్రియుడైన జ్ఞాని మమ అత్యర్థ ప్రియం జ్ఞానినం అంటారు. అంటే భగవంతుని ఇష్టపడేవాడు ఒకడు, భగవంతునికే ఇష్టపడే వ్యక్తిత్వం ఒకటి, ఈ రెండు కూడా జ్ఞానికి సంబంధించినట్లుగా మనకు కనిపిస్తాయి. జ్ఞానం అనగా భగవద్ విషయక జ్ఞానమే జ్ఞానం కదా, పరమాత్మయందు అనురక్తి ఇతర విషయములందు విరక్తి ఉంటే కదా వాడిని జ్ఞానిని అంటారు, జ్ఞాని అని అంటారు. విరక్త అపరమాత్మని పరమాత్మనియో సక్త విరక్త అపరమాత్మని ఇలా ఉండాలి. ఈ స్థితి ఈనాటి గోపికకు ఉన్నది అని చెప్పడంలో కోదు కులముడయ కోదు కలముడయ ఈ రెండు యోజనాలని చేస్తారు. ఈ రెండు యోజనాలను చేస్తూ ఈ రోజు గోపికని నేర్చుతారు. నిన్నటి పాశ్చరంలో మనకు తీసు తీసిందిందు ఆనేత్యాత్తం కలందు పేచిన పేచ్చరవం కెత్తులయో పేజెప్పింది కాసు పిలప్పు కలకలప్పే పేర్చు వాసురం కుదలాయిచ్చి భక్తినా లోచి పొడుత్త తైశ్రవం కేస్తులయో నాయక పెణ్బిళ్ళాయ్ అని అంటారు. నాయక పెణ్బిళ్ళాయ్ నాయక అనే కీర్తించడంతో కొంతమంది మన పెద్దలు దాన్ని యోజన చేస్తూ కులశేఖరాళ్వారాన్ని సంబంధించినటువంటి ఒక వేలుకొలుపు, వారికి సంబంధించిన విషయంతో మనకు వేలుకొలుపు అని పెద్దలు భావిస్తారు. కీచు కీచు పాశ్రంలో మనకి బాక్య గురు పరంపరలో ఉండేటువంటి అస్త పరమ గురుభ్యో నమః అనేటువంటి ఒక వాక్యం కూడా ఉల్లుగు శిలంబినహాన్ అస్మద్గురుభ్యో నమః అని వాక్య గురు పరంపరలో మొదటి వాక్యంగా భావిస్తారు. ఈ తీసు తీసు పాశురాన్ని రెండవ వాక్యమైనటువంటి అస్మ పరమ గురుభ్యో నమః అని భావిస్తారు. పరమ గురుభ్య అనేటువంటి బహువచనం వల్ల భరద్వాజ పక్షులన్నీ మనకు కనిపిస్తాయి. భరద్వాజ పక్షులు అని బహువచనం మనకి ఈ రెండవ వాక్యపు పద్ధతిని చెబుతున్నట్లుగా అమ్మవారు మనకు అనుగ్రహించాలని పెద్దలు అనుగ్రహిస్తారు. నాయక నాయక బణిగ నాయక పెండిళ్ళాయ్ అని అనడం వల్ల కులశేఖరుడు కీర్తించినట్టని వ్యాఖ్యానంలో కన్ దైవం కన్ మడవాళ్వరుత్తి జగత్తు కడయక్కండు వల్లై నాను కడైవనెన్ను కళ్ళ విజయై విజిత్తు పండవల్ పూంకుజల్ తాజన్నులామ వాణ్ముఖం వేర్పచ్చవ్వాయి తుడిప్ప తన్ తగిల్ నీ కడైందిట్టవన్నం దామోదర ఎరివన్నాని అని పాశురం. పెరుమాళ్ తిరుముజిలో ఆరవ దశకంలోని రెండవ పాశురంలో కులశేఖరుడు మనకు అనుగ్రహిస్తారు. కులశేఖరుడు అనుగ్రహించే పాశురంలో ఉండే భావము
కీసు కీసు అనేటువంటి భావములో ఉన్నది. ఈ భావాన్ని అనుసంధానం, ఈ భావం ఎప్పుడు మనం తలచినా ఆయన గుర్తు రావాలి. కులశేఖరుల యొక్క ఆ శ్రీ సూక్తులు గుర్తు రావాలి. కెన్నై ఒన్ కన్ మడవాళ్ ఒరుత్తి, చేప వంటి కన్నులు కలిగినటువంటి ఒక అరొక స్త్రీ. కిణై ఎగత్తు తయిర్ కడయ, కృష్ణ పరమాత్మ ఇంటికి వెనుకగా ఉండే ఇంట్లో ఆవిడ పెరుగు తిరుగుతుంది. అది చూశాడు క్రమ పక్కడ ఎక్కడు ఆ తిరుగుతూ ఉంటే చూశాడు. ఒల్లై నాను కడయవనెన్ను, బా నువ్వేనా తిరిగేది, నేను చిరకలేనా, నేను తిరుగుతా పెరుగుది త్వర అని అని ఒల్లై నాను కడయవ, నేను తిరుగు తిరుగుతానని కళ్ళ విజిట్టు పుక్కు కొంటెగా చూశాడు. అంటే నువ్వు గొప్ప పెరుగు చిలికేటువంటి గొప్ప విద్య నీకే వచ్చనుకుంటున్నావా, నేను ఇంత వీధి కలిగిన వాడిని, నేను అందంగా తిరుగుతానని కొంట చూపు చూచి వన్నమర్ పూకుదల్ తాజిందులావా. వారు ఆ గోపికా స్త్రీలు తిరుగుతున్నప్పుడు ఆ పువ్వులు ముడుచుకున్నటువంటి వారి యొక్క తలకొప్పులు ఊడి వ్రేలాడి చెలిస్తే అందమైనటువంటి ఆ ముఖము సమర్చి వాళ్ళు ఎలాగైతే వాళ్ళు కొప్పులు పెట్టుకుంటారు, గొల్లవాళ్ళుగా ఉండే చిన్నపిల్లలకు కూడా కొప్పులు పెడతారు వాళ్ళ ఆచారం. మన భారతీయ సంప్రదాయంలో శిఖలు అందరికీ ఉండేది కదా. ఆ తర్వాత కొద్ది మంది మాత్రం వేదాంతములు ఈ వైదికత ఉన్న వాళ్ళు మాత్రం శిఖలు పెట్టుకోవడం, తర్వాత అందరికీ పంట పొలాలు కట్ చేసినట్టు, కలుపు మొక్కలు కట్ చేసినట్టుగా క్రాప్ అనే పేరుతో వచ్చినటువంటి విధానములు మనకు విదేశీయములైనటువంటివి ఏర్పడ్డాయి. కానీ అంతకు మునుపు అందరూ శిఖలతో ఉండేవారు అని అంటారు భారతీయత, భారతీయ సంప్రదాయం. అదే కాదు, దాదాపుగా అన్ని చోట్ల ఈ శిఖలు ఉంచుకుని ఉండేవారు. అది కొద్ది కాలం క్రితం వరకు కూడా ఆ జాతి గొల్లవారు ఆ దీన్ని పాటించారు. అలాగ కొప్పులు పెట్టుకునేవారు, చిన్నపిల్లలు కూడా కొప్పులు కడతారు కృష్ణ పరమాత్మకి. అందుకని అందమైన కొప్పు, కొప్పులో డెవలపించి కొప్పు చుట్టూ గురువింద గింజల యొక్క మాలికతో చుట్టినటువంటి అందమైనటువంటి అలంకారం కోసం యశోదమ్మ చేసేది అని కదా మన పెద్దలు మనకి వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. అలాగే ఆ చిన్న కొప్పులు ఉంటాయి. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకోవడం దేనికి అంటే అలంకారం కోసము అని అనుకుంటారు సామాన్యంగా. కానీ వాళ్ళ కేశపాశములలో ఉండేటువంటి దోషములు పోవడానికని కొన్ని పూలను మాత్రం వెంట్రుకల మధ్యలో పెడతారు, పైకి కనిపించేటట్టు కాకుండా లోపల తురుముకుని పైకి చుట్టుండేటట్టుగా చేసుకుంటారు. దానివల్ల కేశ సమృద్ధి కలుగుతుంది, కేశ దోషములు పోతాయి. ఇదంతా పువ్వులు పెట్టుకునే విధానంలో కూడా ఒక ఒక వైజ్ఞానికంగా ఒక వైద్యపరంగా కూడా ఆలోచించేవారు. ఏ ఏ పువ్వులు శిరస్సునకు ఎలాంటి ఒక వేలు కలిగిస్తాయో ఇదంతా కూడా మనకి ఆయుర్వేదంలో పువ్వులు ఏ ఏ పువ్వులు ఆరోగ్యకరములు, ఏ ఏ పువ్వుల యొక్క ఎలాంటి ఆచరణ పద్ధతి మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది చెప్తారు. ఇదంతా అప్రస్తుత అంశమైన గోపికలు అలా ముడుచుకుంటే ఆ ముడుచుకున్న పూలన్నీ వాళ్ళ యొక్క చిలికేటువంటి వాళ్ళ యొక్క కదలికల వల్ల ఊడిపోయి ఆ పరిమళం అంతా వ్యాపిస్తూ ఉంటే తాను కూడా చిలకడానికని పట్టుకుని ఆ చిలికే విధానం తను తెలియకపోయి చిన్న పిల్లవాడు కదా, తెలియకపోయినా వాళ్ళు చిలుకుతూ ఉంటే పప్పు ముడి ఊడిపోతుంది అన్నమాట. ఊడిపోతే పువ్వులన్నీ రాలి గరగలా రాలిపోతాయి, పరిమళం ప్రకాశ అంతటా వ్యాపిస్తుంది. ఇంతే కదా అని తన మురిని తానే కావాలని తలకాయ ఊపి ముడుచుకుని ఆ పువ్వుల యొక్క కొప్పునంతా విడగొట్టుకుని ఆ ముఖము చెమర్చిపోతే ముఖం వేప చెవ్వాలి తుడిప్ప, ఆ పెరుగులో గట్టి పెరుగులో కవ్వమేమో దిగదు. ఇక్కడేమో ఎంత ప్రయత్నం చేసినా చిన్నపిల్లవాడు ఏదో కుంటెగా తాను నేను చిరుకుతానన్నాడు తప్ప వచ్చినవాడా. కాకపోతే అలా చిరికేటప్పుడు అది దిగడం లేదని ఒక కోపం, ఒక అయ్యో ఓడిపోతున్నా అనేది ఒక భయం, ఇవన్నీ కలగలిపినటువంటి అదిరేటువంటి అధరము, ఆ చిలికే విధానము, ఊడిపోయిన కొప్పు కలిగినటువంటి ఆ దామోదర నిన్ను ఎప్పుడు చూస్తానో కదా అని అంటారు కులశేఖరి. ఈ భావాన్ని స్ఫురింప చేస్తున్నట్లుగా మనకి నిన్నటి పాశురంలో ఓ చెయ్యి పరుత్త తైర రవంతే పిలయో నాజగత్తెళ్ళాయి నారాయణన్మూర్తి, నారాయణన్మూర్తి అని అంటారు.
నారాయణుడే మూర్తీభవించిన తీరు కదా కృష్ణ పరమాత్మ అంటే. ఆయనే మళ్ళీ కృష్ణ పరమాత్మగా అవతరించారనేటువంటి ఆ భావాన్ని ఇక్కడ చెప్పడంలో ఈ పాసురంలో దామోదర అంటన్నమాట. దామోదర మీ ఎరివన్నాని అంటే నేను ఎప్పుడు తెలుసుకుంటానో కదా. ఎలా తెలుసుకోవడం? నీవే సాక్షాత్ పరమాత్మవి, నీవే సకల జగత్ కారణము, నీవే నాకు ప్రాప్యము అని అనే అభిప్రాయాన్ని, లేదా నీ దర్శన ప్రత్యక్ష సమానాకారమైనటువంటి నీ దర్శన భాగ్యాన్ని ఎప్పుడు కలుగుతుందో కదా అని వారు అనుకున్నట్లుగా మనకు తెలుసు. కాబట్టి ఈ పాశురాముల యొక్క భావములను బట్టి మన పెద్దలు కులశేఖరాళ్ళు వాళ్ళ యొక్క అనుభవం కూడా మనకి ఇందులో సాగుతోంది అని కిక్కిస్తారు. ఆ రకంగా కులశేఖరులు అనుభవించేటువంటి ఆ అనుభవం మనకి ఆ పాశురము ద్వారా తెలుస్తుంది. అందువల్ల కీషు కీషు అనే పాశురంలో నాయకత్ పెళ్ళాయ్ నారాయణం మూర్తి కేశవనై పాడం, కేశవనై పాడము అంటాడు. పాడాలి అంటే నాలుక కేశవుని పాడాలి అని కదా కులశేఖరులు చెప్తారు. ప్రతిష్టే కీర్తయ కేశవం అని అంటారు. పాడదలుచుకుంటే అవన్నీ పాడాలి, గొప్పవాడిని పాడాలి, అందరికంటే గొప్పవాడిని కీర్తించాలి. ఏదో పడుపు కూడు భుజించుట కంటే అని అంటారు పోతారు గారు. అందరినీ కీర్తిస్తారు. సరస్సుని మానసంబు సరసజ్ఞుడి రింగులు పుష్కరాసముందు అంటూ భక్త రామదాసు గారు కూడా కావ్యము దురాత్ముల పిచ్చితి మోసమయ్యే నా రసమకు పూతమూర్తి సుకరంబుగా చేకూరునట్లు వాక్ సుధారసములు చీడవే భద్రగిరి దాశరథి తరుణాపయోనిహి అంటారు. ఎవరినో కీర్తిస్తే నాలుక ఎంగిలి అయ్యి ఆ రసన పాడైపోతుంది. రసన అంటే నాలుక అని అంటారు. మళ్ళీ రసనకు పూతమూర్తి సుకరంబుగా చేకూరునట్లు అని అంటారు రామదాసు గారు. ఆ రసనకు నాలుకకు మరింత పవిత్రత కలిగేటట్లుగా నీ నామము సంస్కరించాలి నేను. కాబట్టి జిఫే కీర్తయ కేశవం అంటారు. అంటే అందరికంటే గొప్పవాడిని కీర్తించాలి. ఇప్పుడు మన వార్డు మెంబర్నో, లేకపోతే మన చుట్టూ ఉండేవాడనో, లేకపోతే ఒక మంత్రి గారినో, ఒక ఎమ్మెల్యే గారినో, ఒక ముఖ్యమంత్రి గారినో, ప్రధానమంత్రి గారినో, రాజుల్నో, వీళ్ళనో కీర్తించుతాయా? వీళ్ళకంటే దేవాది దేవుడైన వాడిని కీర్తించాలి. అతను అందరికంటే గొప్పవాడై ఉండి, దేవతలందరికంటే గొప్పవాడై ఉండాలి. కాబట్టి కేశవనై కీశ వా ఈ మూడు పదములతో కదా కేశవ అనే పదం ఏర్పడింది. పెద్దలు వ్యాఖ్యానిస్తారు, పెద్దలు వ్యాఖ్యానించడం కాదు, మహాభారతానికి అనుబంధమైన హరివంశంలో పరమశివుడు చెప్పిన మాట. కజితి బ్రహ్మణో నామ ఈశ అహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతం తస్మాత్ కేశవ నామవాన్. నీవు కేశవుడు ఎందుకయ్యావు అంటే అందరికంటే గొప్పవాళ్ళమైన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, లయకర్తనైన నేను, నీవిద్దరము కూడా నీ ఆజ్ఞకు లోబడి నీ నుండి ఆవిర్భవించి నీ నుండే ప్రవర్తించే వాళ్ళం. కాబట్టి నారాయణ ప్రవర్తంతే, ఇది కదా మనకు ఉపనిషత్తు చెప్పింది. నారాయణుని ద్వారా, నారాయణుని వలన వీళ్ళంతా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి నీ నుండి పుట్టిన వాళ్ళం, నీ వలన ప్రవర్తించే వాళ్ళము అని. కాబట్టి అవాం తవాంగే సంభూతం, కాబట్టి కేశవ. కాబట్టి అందరికంటే దేవతలను, ముక్కోటి దేవతల కంటే మూడు మూర్తులు అయినటువంటి త్రిమూర్తులు గొప్పవారు అనుకుంటే, త్రిమూర్తులలో తక్కిన ఇద్దరికన్నా దేవాది దేవుడై ప్రకాశించేవాడు పరమాత్మ అని శాస్త్రము నిర్ధారించిన తీరులో కేశవ అనేటువంటి బిరుదమును పొందిన పరమాత్మ కాబట్టి కేశవ. కాబట్టి అమ్మవారు కూడా ఈ పాశురంలో కేశవని పాదము అని అంటారు. ఈ చెప్పడంలోనే ఆ రెండు పాశురంలో కేశవన పదము రెండు రకాలుగా వచ్చింది వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు. రెండు రకాలుగా వ్యాఖ్యానించేటప్పుడు ఆ పదమును కేశములు అని అంటారు. కేశములంటే జుట్టు కదా, ఆ జుట్టు అందమైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. దానితో పాటుగా అందమైనటువంటి జుట్టు కలిగిన వాడు అని ఒక అర్థం అయితే, కేశి అనే రాక్షసుల్ని సంహరించిన వాడు అని విష్ణు పురాణం చెప్తుంది. యస్మాత్ త్వయా ఏవ దుష్టాత్మా హతః కేశి జనార్దన
తస్మాత్ కేశవనామాసి. నీవు కేశవుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే కేశిన్ అని పేరు, ఒక రాక్షసుడు కేశి అంటాడు. అతన్ని వధ్ అనే ధాతువు, సంత్యర్ధాతు వధేహే అన్యేభ్యోపి దృశ్యతేన సూత్రం నుండి కేశిన్ అనే శబ్దానికి వధధాతువు గనక చేరినప్పుడు కొన్ని కొన్ని ప్రయోగాలలో, కొన్ని వ్యాకరణాత్మకమైనటువంటి ప్రయోగాలలో కేశ లో ఉండే కేశీలో ఉండే ఈ పోయి ఆ చేది కేశ అయ్యి వధలో ఉండేటువంటి ఉ అనేటువంటి ధాతువు మీద ఆ చేది కేశవ అవుతుంది అని వ్యాకరణాత్మకంగా కేశవుడు అంటే కేశీ అనే రాక్షసుని సంహరించిన వాడు అని అంటే, కేశీ అనేటువంటి గుర్రపు రూపంతో రాక్షసుని చంపినవాడు అని. వెన్నటి పాశురంలో, నేటి పాశురంలో కూడా గోదాదేవి చెప్తుంది. వెన్నటి పాశురంలో రెండు మూడు రకములు ఆయన అర్థములు వచ్చేటట్టుగా చెప్తుంది. పాడాలనుకుంటే కేశవుణ్ణి పాడాలి, బ్రహ్మరుద్రాదులకు కూడా నియామకుడైన వాడిని పాడాలి. కేశవుడు కేశవుని పాడాలంటే కేశవుణ్ణి పాడాలి, అందమైన కేశజాతము కలిగిన వారిని పాడాలి. కారణం వెన్నటి పాశురంలోనే గోపిక యొక్క కేశపాశములు వర్ణించారు కదా, కేశపాశములు వర్ణిస్తూ కదా పాశురంలో కలందు పేసిన పేక్షరవం కేర్తిలయో వాసన రుంకుజల్ ఆయిచ్చియర్ కదా, వాసన రుంకుజల్ ఆయిచ్చియర్ అంటే అందమైనటువంటి పరిమళ భరితములైనటువంటి జుట్టు కలిగిన వారు వారైతే వారికంటే గొప్ప అందమైనటువంటి పరిమళములు కలిగినటువంటి జుట్టు కలిగిన వాడు పరమాత్మ అని గోపిక, నీకంటే లోపల పడుకున్న గోపిక కంటే అందమైనటువంటి గొప్ప నాకే కేశపాశములు ఉన్నామని నువ్వు గర్విస్తున్నావా, నీకంటే అందమైనటువంటి కేశపాశములు కలిగిన వాడు పరిమళ భరితమైనటువంటి సంపద కలిగిన వాడు కేశ సంపద కలిగిన వాడు పరమాత్మ అని చెప్పడం కోసం కూడా అన్నట్లుగా కేశవని పాడాలి. మూడవది కేశి అనే రాక్షసుని సంహరించిన వాడిని పాడాలి. కేశి అనే రాక్షసుడు ఎవరో మనకి ఆ భాగవతం చూస్తే తెలుస్తుంది. భాగవతంలో కంసునికే పంపించబడిన వారిలో చివరి చివరి రాక్షసుడు, కట్ట కడపటి రాక్షసుడు కేశి అనే రాక్షసుడు. పూతనతో ప్రారంభించి కేశితో ముగిస్తాడు. కంసుడు పంపించినటువంటి రాక్షసుల వధ పరంపర అలా సాగుతుంది. కాబట్టి పేయులై నంజుండు అంటూ మొదటి పాశురంలోనే మనకి పూతన యొక్క ప్రస్తావన చేసి ఈ పాశురంలో కేశి ప్రస్తావన చేస్తుంది. ఆ కేశి రాక్షసుని యొక్క కథ మనకి తమాషాగా కనిపిస్తుంది. పురాణములలో ఉండే కథలు కొన్ని ఉంటాయి, ఆ పురాణములు జరిగినటువంటి కథ జరిగిన చోటు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి రామాయణం ఉందనుకోండి, అయోధ్యలో వారు చెప్పే కొన్ని 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 కథలు ఉంటాయి. రామాయణంలో మనకు ఆ కథలు కనిపించకపోవచ్చు. కవి అనేవాడు మహర్షి అనేవాడు ప్రధానమైనటువంటి కథలు రాస్తూ ఉంటారు తప్ప స్థానికంగా జరిగిన చాలా సందర్భములు స్థానికంగానే తెలుస్తాయి. అందుకే క్షేత్ర చరిత్రలు అని పుట్టాయి, స్థల పురాణములు అంటారు మనం. అంటే స్థల పురాణముల ద్వారా చాలా చాలా అంశాలు, అందమైన అంశాలు తెలుస్తాయి. స్థల పురాణముల ద్వారా మనం పొందే కథలు మూలమైనటువంటి ఇతిహాసములను పురాణములలో చెప్పిన కథకు విరుద్ధం కానంత వరకు స్థల పురాణములన్నీ కూడా గ్రాహ్యములు, స్థల పురాణములన్నీ కూడా ప్రామాణికములుగా పెద్దలు భావిస్తారు. కానీ ఒక్కొక్క క్షేత్రములకు పురాణములో ఉండే కథ ఒకలా ఉండి స్థలములో ఉండే కథ ఒకలా ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారంగా బృందావనం లాంటి చోట్లకి వెళితే మనకి ఒక అందమైన కథ చెబుతారు, కేశిఘాట్ అని మనకు కనిపిస్తుంది. ఆ కేశిఘాట్ దగ్గర పెద్దలంతా అక్కడ ఉండేవారు స్థానికులు కథని చెబుతారు. కృష్ణ పరమాత్మ యొక్క చెలికాన్లు ఉన్నారు కదా, సఖులు స్నేహితులు, వీరందరిలో కూడా ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కృష్ణుడి యొక్క స్నేహితులు. చిన్నపిల్లలు అంత కేవలం దొన్న పిల్లలే అనుకోవడానికి వీలేదు, అన్ని రకముల విభాగములకు చెందిన వారందరూ ఉండేవారు. అందులో ఒక బ్రాహ్మణుల పిల్లవాడు ఒక ఉండేది, అతని పేరు మధుమంగళుడు అని పేరు. అది మధుమంగళ కథ అని కొంతమంది పెద్దలు తమ తమ స్తోత్రములలో కీర్తిస్తారు. అది మా మధుమంగళుడు ఒకనాడు తను సాధారణంగా బ్రాహ్మణ జాతికి చెందినవాడు కావడం చేత ఈ పిల్లలందరితో కలిసిన అందరూ కృష్ణుణ్ణి గొప్పగా అంటున్నారు, నన్ను కూడా గొప్పగా అన్నాను కదా, నేను కూడా చాలా తెలిష్టగా ఉండే కుటుంబంలో పుట్టినవాడిని కదా, మా పెద్దలంతా మహాపండితులు కదా, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎవరేం తెచ్చినా కృష్ణుడికి ఇస్తున్నారు, నాకేం ఇవ్వట్లేదు, ఒకడు వెన్న తెస్తాను, ఒకడు పెరుగు తెస్తాను, ఒక పాడు తెస్తాను, ఒక ఆవకాయ తెస్తాను, ఇంకా ఎవడో పండుగ ఈ రకరకాలుగా తెస్తున్నారు.
మనంతా కృష్ణుడికి ఇస్తున్నారు. ఎందుకు కృష్ణుడికి ఇస్తున్నారు? కృష్ణుడి కంటే నేను ఎర్రగా బాగున్నాను, నల్లగా ఉన్నాడు. కృష్ణుడికి ఎందుకు ఇస్తున్నారంటే, ఓహో ఆ కొప్పు ఉన్నందువల్ల, ఆ పీతాంబరం కట్టుకున్నందువల్ల, ఆ కొప్పు మీద ఆ గురువింద గింజల హారములు ఉండడం వల్ల, మెడలో తులసి మాలం తులసి దళాల మాలికలు ఉండడం వల్ల, నెత్తి మీద ఆ వివరకించ ఉండడం వల్ల, చేతిలో మురళి ఉండడం వల్ల కదా కృష్ణుడికి ఇస్తున్నారంటే, కృష్ణ కృష్ణ ఎన్ని స్నేహితుని కదా, నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇలా ఉంటే అందరూ ఇస్తున్నారు, నాకు కూడా అందరి చేత అన్ని బహుమతులు పొందాలని ఉంది, ఒకసారి నీ ఆహార్యాలు నాకు ఇవ్వవా అని అడిగాడు. కృష్ణ పరమాత్మ వద్దు అలా కాదు, నేను ముందుగా గౌరవించాలి, నన్ను అందుగా గౌరవించాలి అన్నా కూడా అతను వెళ్ళాలి అసలు. తినకపోతే ఇవన్నీ ఇచ్చారు ఆభరణాలని పెట్టుకున్నాడు ఆయన. కృష్ణ పరమాత్మలా వేషం వేసుకుని కూర్చున్నాడు. కృష్ణుడే అనుకుని వెనకాల నుంచి అంత అంత కప్పుకుని కూర్చున్నాడేమో తెలియలేదు. వెనక్కి తిరిగి కూర్చున్నాడు, మొహం కనిపిస్తే గుర్తుపడతాడేమో అన్నట్లుగా వీళ్ళంతా వచ్చి ఆ బహుమతులు ఇవ్వడం ప్రారంభిస్తారు అనుకున్నాడు. కానీ తమాషా ఆ సమయంలోనే కంసునిచే పంపించబడ్డ కేసి అనే రాక్షసుడు గుర్రం రూపాన్ని పొంది కృష్ణుడు ఎలా ఉంటాడో గుర్తులు అడిగారు వాళ్ళందరినీ. ఎలా ఉంటాడు అంతమంది 500,000 గోపికల గృహములలో కనీసం ఒక 300,000 మంది అన్న పిల్లలు ఉండరాయి. వారందరినీ 500,000 మంది గోప బాలకులున్న ఆశ్చర్యం, ఇంతమంది పిల్లలలో కృష్ణుడిని గుర్తించడం ఎట్లా? అందరూ నల్లగా ఉండొచ్చు, అందరూ ఒకే సమవయస్కులై ఉండొచ్చు, ఎలా గుర్తించాలో? ప్రతి గొల్లవాడు కూడా ఉమ్మడి పట్టుకుని వాయించేటట్టుగా అందమైనటువంటి తీరులో వాళ్ళ ఆవులను వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి, అధీనం చేసుకోవడానికి వాళ్ళకు పద్ధతులు కొన్ని ఉంటాయి. కృష్ణుడిని గుర్తించడం ఎట్లా అంటే ప్రత్యేకంగా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇలా ఉంటాడు, కేవల పింఛం పట్టుకుంటాడు, మురళి పట్టుకుంటాడు, పసుపు పచ్చ బట్టలు కడతారు. వీళ్ళంతా రకరకాల బట్టలు కట్టుకుంటారు, కానీ అది పసుపు బట్టలు అంటే ఇష్టం, పీతాంబరాలు ధరించి ఉంటారని గుర్తులు చెప్పారు కాబట్టి ఆ గుర్తులను పట్టి అలా యువనాడి ఒడ్డు మీద కూర్చున్నవాడు కృష్ణుడే అనుకుని ఒక తను తెలియదు గుర్రపు రూపంతో ఉండే రాక్షసుడు కృష్ణ అంటూ అరిచాడు. ఆ తర్వాత మధుమంగళుణ్ణి కాపాడుతూ కృష్ణుడు కేశిని సంహరించినటువంటి ఘట్టం అనేది కేశి ఘాట్ అని చెప్పారు. అలాగా ఈ ఘట్టములన్నీ మనకు కుదిరేటట్టుగా ఆ కేశవని పాడము అంటూ తల్లి కేశవ అనే పరమాత్మ అని కీర్తించమని చెప్తుంది. ఈనాటి పాశురుల్లో ఇక చాలా విశేషం ఉన్నప్పటికీ కూడా ఈనాటి పాశురుల్లోకి వద్దాం. కేశవనై పాడవం నీ కేత్యేకరత్తియో కేశముడయా, తేజస్సు కలిగిన వాడు. తేజస్సు ఎలాగ కలుగుతుంది అంటే భగవంతుని పాదాత్మ్యం పొందినప్పుడు ఉపనిషత్తులో కూడా ఒక శిష్యునకు అగ్నిహోత్రములు ఉపదేశిస్తే ఉపదేశించ అగ్నిహోత్రములు చే ఉపదేశము పొందిన శిష్యుని చూసిన గురువుగారు ఎంత తేజోమూర్తిగా కనిపిస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగితే అగ్నిహోత్రం మీరు చెప్పినటువంటి ఆజ్ఞ చేత అగ్నిచర్య అగ్నిహోత్రాలని పరిశీలన చేశాను, అది నాకు ఉపదేశించాయంటే ఛాందోగ్యంలో ఒక అందమైనటువంటి కథని మనకి బ్రహ్మ విద్యలో చెప్తారే. అలాగా ఆ తేజస్సు లాంటి తేజస్సు ఈనాటి గోపిక ఉన్నది అని వారి తేజముడయ్యా కృష్ణ పరమాత్మ యొక్క అనుభవాన్ని సహజముగా పొందినటువంటి దానము నీవు అంటూ నిన్నటి పాశురంలో కీర్తించి ఈ రోజు పాశురంలోకి వెళ్ళాము. ఈ రోజు పాశురంలో కూడా కొన్ని సుప్రభాత లక్షణములను చెబుతారు. ఈ సుప్రభాత లక్షణములు చెప్పే తీరులో ఈరోజు మననం చేసేటట్టుగా ఉంటుంది. ఆ మననం చేసేటట్టుగా కీవానం వెళ్ళెన్రు ఎరువై సిరివీడు దేవాన్ పరందనహాన్ అని ఒక గుర్తు చెప్తారు. తర్వాత పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం ముందు. కీవానం వెళ్ళెన్రు ఎరుమై సిరివీడు దేవాన్ పరందనహాన్, మిక్కుళ్ళ పిళ్ళైహలుం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు ఉన్నై కూవువాన్ వందు నిన్నో, కోదు కులముడయ కోదు కలముడయ పావాయి ఎజిందిరాయి పారిప్పరై హుండు మావాయి తెలందానై బల్లరై మాత్తియ దేవాది దేవనై చిన్నునాం సేవిత్తాల్, ఆవెందు ఆరాయందు ఆవావెందు ఆరాయందు అరుడేలో రెంబవాయి అనార్జియ శరణం. కీవానం వెళ్ళెందు, కీవానం వెళ్ళు ఎందు, కీ అంటే తూర్పు దిక్కు, వానం అంటే ఆకాశం, తూర్పు దిక్కున ఉండే ఆకాశం అంటే తూర్పు దిక్కు వెళ్ళెందు తెల్లబడుతుంది,
అప్పటిదాకా చీకటిగా ఉంటుంది కదా. తెల్లవారుజాము కదా వీడు బయలుదేరాడు. ఒక గోపికలు లేపేటప్పటికే ఉషక్కాలం అంతా గడిచిపోయింది. ఈ ఇద్దరు గోపికలు లేపేటప్పటికీ ఉషక్కాలానికి ముందు వీళ్ళు బయలుదేరి ఒక గోపికను లేపి ఇద్దరిని లేపేటప్పటికి ఉషక్కాలం దాటి అరుణోదయం ప్రారంభమవుతుంది లెక్క. అరుణోదయం ప్రారంభమవుతుంటే అరూరహ అంటారు, అరుణుడు అంటారు. సూర్యుడు రాకమునితే కిరణములు పైకి వస్తాయి. ఆ కిరణముల వల్ల సూర్యుడు గారు ఇంకా వెలుతురు వస్తుంది. ఆ వెలుతురుకి వానం వెళ్ళండు అంటే తూర్పు ఆకాశము తెల్లబడుతోంది, తెల్లవారుతోంది. కొద్దిసేపట్లో సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయితే పడుకోవచ్చున, పడుకోవడానికి వీల్లేదు కదా. సూర్యోదయం అయింది అంటే ఆ సూర్యోదయేత అస్తమయేత శాలినం విభుంచతి శ్రీలపి చక్రపాణినం అని అంటారు. సూర్యోదయం తర్వాత పడుకున్నవాడు శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి కోపం వచ్చి నేను మీతో ఉన్నాను అంటున్నాను. అంటే సూర్యోదయ సూర్యాస్తమయంలో పడుకున్న వారి దగ్గరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ప్రసరిస్తూ అర్థం. ఆకారంగా చెప్పిన భావము సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో పరుండరాదు అని చెప్పిన భరతుడు అయోధ్యాకాండలో కొన్ని ప్రతిజ్ఞలు చేసే సందర్భంలో కూడా సూర్యోదయ సూర్యాస్తమయముల కాలంలో నిదిరించేవాడు ఏ తప్పునైతే ఏ పాపమునైతే పొందుతాడో ఆ పాపాన్ని నేను పొందుతా, ఎప్పుడు రాముడే కనుక నా వల్ల అడవికి వెళితే అంటూ పాపం ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే రాముడు అడవికి వెళ్ళడానికి నేను కారణమైతే కనుక ఆ పాపాన్ని నేను పొందాలి, అంత అంత తప్పుగా పరిగణిస్తాను. కాబట్టి అరుణోదయం అవుతోంది. కిక్వాలం వెళ్ళెండ్రు ఎరువై సిరువీడు దైవాన్ పరందనట అబద్ధం అంటే తెల్లవారింది, చూపుడికంతా తెల్లవారుతోంది, సుశామ వెలుతురు వస్తోంది అంటే అదే వెలుతురు కాదు. మీరంతా కూడా అందమైనటువంటి ఆ చంద్రబింబముల వంటి ముఖములు కలిగిన వారు కదా. మొదమ్మవారే చివరి పాశనములలో ఈ గోద వీరంతా కూడా చంద్రబింబము వంటి ముఖములు కలిగిన వారుగానే చెప్తున్నాను. కాబట్టి అలాగా చంద్రబింబముల వంటి మీ ముఖములు మీరంతా ఒక్కసారి కలిసేటప్పటికీ ఒక్కొక్కళ్ళ ముఖమే చంద్రబింబం అయితే మీ ముఖములన్నీ చంద్రబింబాలు, కొన్ని లక్షల చంద్రబింబాలు ఒక దగ్గర కలిసేందుకు కలిస్తే ఆ చంద్రబింబముల కాంతి ప్రసరించి మీరు తూర్పును ఆశిస్తున్నారు కాబట్టి ఆ తూర్పు వైపు మీ యొక్క ముఖముల యొక్క కాంతి ప్రసరించి ఆ కాంతి మీకు రిఫ్లెక్ట్ అయ్యి ప్రతిఫలించి తూర్పు తెల్లవారింది అనుకుంటున్నారు అంటూ ఆ తెల్లవారింది అనేటువంటి నేను అనుకునే ఆ భావము అన్యథా జ్ఞానము, వేరేలా అనుకుంటున్నారు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా వేరేలా అనుకుంటున్నారు అంటూ అన్యథా జ్ఞానము విపరీత జ్ఞానము అజ్ఞానము అను అంటూ జ్ఞానము యొక్క పొందే దశలలో మూడు పద్ధతులు ఉంటాయి, మూడు దశలు ఉంటాయి. అజ్ఞానము తెలియకపోతాయి, అన్యథా జ్ఞానము చూస్తున్నది వేరేగా తెలియటం, కనిపించేది వదిలి ఒకలా కనిపిస్తే అక్కడ పెద్ద చెట్టు మూడు వారి కొమ్మలు లేకుండా కనిపిస్తే దూరంగా ఉన్నవాడికి అక్కడ మనిషి నుంచున్నాడు అనిపిస్తుంది చీకటిలో. ఆ ఈలగా మనిషి నుంచున్నట్టుగా చేతులున్నట్లుగా కొమ్మలు కొట్టిన కొమ్మలు కనిపిస్తూ ఉంటే ఒక 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 విధమైన ఎత్తులో స్థానుర్వా అయం పురుషోవా అంటూ ఒక చిన్న సందేహం కలుగుతుంది. అలాగా ఆ ఉండేటువంటి ఆ ముద్దుని కాస్త మనిషి అనుకున్నట్లుగా పొగమంచుని పొగ అక్కడ నిప్పుని భావించినట్లుగా ఇది అన్యథా జ్ఞానము అని అంటారు. వేరేలా భావించి ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాక వేరేలా అనుకో. విపరీత జ్ఞానం అంటే దానికంటే విపరీతంగా అనుకో. ఈ తర్వాత మనకు తెలుస్తాయి ఇలాంటి అన్యథా జ్ఞానం మీరు అక్కడ చీకటి కాదు, అక్కడ చీకటే ఉన్నది, అది వెలుతురు అరుణోదయం కాదు, చంద్ర బింబముల వంటి మీ ముఖముల కాంతి యొక్క ప్రతికాంతి అని చెప్పి అది ప్రతిస్ఫురించినట్టుగా ఉన్నాయి అది. కాబట్టి ప్రతిఫలించినటువంటి కాంతి తప్ప అది చంద్రబింబం కాంతి కాదు. ఓహో మేము అలా అనుకుంటే మమ్మల్ని అలా అనుకోవచ్చు. రెండవ ఉదాహరణ చెబుతామని ఎరుమై శిరువీయుడు వేయవాన్ పరందన ఖాన్. ఎరుమై అంటే గేదెలు, ఒక ముత్తిరం అని ఆడవాళ్ళు చెప్పినట్లుగా
నందగోపుని యొక్క సంపద ఆ పశు సంపద మూడు రకాలుగా ఆవులు ప్రధాన సంపద గేదెలు కూడా సంపద మేకలు సంపద మేకలు ఇలా గేదెలు ఆవులుగా ఉత్తిరముగా నందగోపుని యొక్క పశు సంపద ఉందని కదా చెప్పారు కానీ అక్కడ ఉండే వ్రేపల్లో ఇలా గేదెలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎరుమై చిరువీడు దేవాన్ పరందనగాన్ పరందనగాన్ పోతున్నాయి ఎలాగా చిరువీడు చిన్న చిన్న వీడులు ఉంటాయి ఒక్కసారిగా మొత్తం అన్ని తిప్పకుండా చిన్న చిన్న చోట ఉండే గడ్డిని ఉండి తినేటట్టుగా చేస్తారు ఒక ఎక్కువ పడితే లోపలికి వెళ్ళిపోతే ఇంకా వాటిని తోడడం వాడి కష్టమైపోతుంది కడుపు నిండేటట్టుగా ముందు ఎక్కడ చిన్న చిన్న వీడులు ఉంటాయో ఆ చిన్న చిన్న వీడుల్లో ఆ గేదెల్ని మేపేస్తారు మేటేస్తే దాన్ని చిరువీడు అని అంటారు తొండరపుడియాల వాళ్ళు కూడా తమ పాశువులలో ఈ భావాన్ని చెబుతారు మనకి ఈ తిరుపల్లి ప్రబంధంలో వారు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని మనకు చెబుతారు అలాగా ఈ గేదెలన్నీ కూడా అవి ప్రత్యేకంగా చిరువీడు చిన్న చిన్న దీవిలో అవి మేత వేయడానికి వెళ్ళాయి మేత వేయడానికి వెళుతున్నాయి అవన్నీ పచ్చిక వేయడానికని మేయువాన్ ఎరుమై మేయువాన్ సిరువీడు పరందన అంటే చిన్న చిన్న మంచుతో కలిసినటువంటి చిన్న చిన్న ప్రాంతములలో కాలం హేమంత ఋతువు కాబట్టి మంచు పడి గడ్డి మరింత బలం బలవర్ధకమై ఉంటుంది కానీ అలాంటి ఆ సిరువీడు చిన్న చిన్న వేళ్లలో ఉండేటువంటి గడ్డిని మేయడానికి వీలుగా గేదెలన్నీ పెడుతున్నాయి ఇకేం కనిపించలేదా అన్నట్లుగా చెప్తారు గేదెలు వెళ్ళడానికి గేదెలు వెళ్ళడం అనేటువంటి దాన్ని చూసి తమాషాగా అంటారు ఇప్పుడు మీ ఆభరణములు మీ యొక్క ముఖములు ఈ కాంతిని ఈ కాంతి యొక్క ప్రసారం వల్ల చీకట్లు తొలగిపోతూ ఉంటాయి కదా చీకట్లు తొలగిపోతూ ఉంటాయి ఎప్పుడైనా ఒక దీపాన్ని మనం పట్టుకుంటే మన దగ్గర అంతకుముందు దీపాన్ని వెలిగించక ముందు ఉన్న చీకటి ఒకసారి దీపం వెలిగించగానే దూరంగా ఉన్నట్టుంది మనం గనక కొంచెం దీపం పట్టుకుని ముందు నడుస్తూ ఉంటే ఆ చీకటి ముందుకు పారిపోతున్నట్లుగా మనకు ఒక భ్రమ కలుగుతుంది భ్రమ కలగడం కాదు మనకు కనిపిస్తుంది కదా చీకటి పారిపోతున్నట్లుగా కనిపిస్తుంది చీకటి పారిపోతుందా అంటే వెలుతురుకు భయపడి చీకటి పారిపోతున్నట్లుగా కనిపించే స్థితి ఎలాంటిది చీకటి నిజంగా పారిపోతున్నట్టు వెలుతురు తరుగుతున్నట్లుగా దాన్ని భావన చేసే అవకాశం ఉంటుంది కానీ చీకటి ప్రత్యేకంగా ఉంటుందా వెలుతురు దశ చీకటి చీకటి కనిపించని దశ వెలుతురు ఇదే కదా ఒకదాని వెంట ఒకటి కాకపోతే మరొకటిగా ఉంటాయి దీనిలో ఉండే తేడాల తర్వాత మనకి వేదాంతార్థంలో ప్రత్యేకంగా మనం చెప్పుకునే అవకాశాలు ముందు ముందు వస్తాయి కాబట్టి చీకటిని తొలగించేటట్లుగా ఉన్నాయి అది కాంతికి ముఖకాంతికి ఆ చీకటి ఒక గూళ్ళు కట్టుకున్నట్టుగా కోదు కుల బుడయ పావాయిందిరాయి పాడిపరై హుండుకి అంటే ముందు చెప్పేటువంటి ఉదాహరణ మేవాన్ ఆ చీకటి అంతా ముద్దలు కట్టినట్లుగా ఉండి అది పారిపోతున్నట్టుగా అనిపిస్తే మీరు వాటిని చూసి గేదెలేమో అనుకుంటారు ఇంకా చమత్కారం ఇదంతా కవిత్వంలో ఉండేటువంటి గొప్ప భావన అందమైన మధురోహాలు అంటారు ఈ రోహాలతో పాటు ఏవో చెప్పదలుచుకున్నటువంటి అక్షములు కూడా పెద్దలు చాలా అందమైనటువంటి అంశాలు చెబుతారు సూర్యభగవానుడు చీకట్లను తొలగించేటువంటి వాడు చీకటికి శత్రువు అని పేరండి తిరా అని పేరండి చీకటి తొలగిస్తాడంటే వెలుతురుడు ఇస్తాడు చీకటికి ప్రత్యేకంగా శత్రుత్వం అని కాదు వెలుతురుడు ప్రసాదించే ప్రభాకరుడు అహస్కరుడు దివాకరుడు ఇలా కదా పేరు కాబట్టి ఆయన ప్రభావంతుడై ఆ ప్రభలతో కూడిన వాడై వస్తే తిమిరారి చీకట్లన్నీ అమ్మవల శత్రువు వస్తున్నాడు అనుకుంటాయి ఆయన వచ్చేటప్పటికీ ఆ వచ్చే కిరణములు ఆ సూర్యకిరణములు సైన్యము వలె ముందుకొచ్చి చీకట్లన్నీ ఛేదిస్తున్నట్లుగా పటాపంచలు చేస్తున్నట్లుగా సాగుతాయి ఆ చీకటి తమ మీదకి వస్తూ ఉంటే ఆ తమను కూడా ఎక్కడ ఛేదిస్తాడో అని కాకులు అరుస్తున్నాయి అని అంటారు ఒక జగన్నాథ పండితుడు అని మహానుభావుడు ఒక చాటు శ్లోకాలలో చెప్తారు తిమిరారి తమోహంతి శంకయా ఆతంక మానసాహ
వయం కాకా వయం కాకాః కిం నటంతీవ వాయసాః. కాకులు కావు 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 అంటున్నాయి. ఎందుకు అంటున్నాయి? పొద్దున్నే తెల్లవారుజామునే అలా ఎందుకు అరుస్తున్నాయి అంటేట, చీకట్లను తొలగించే సూర్యుని కిరణములు కత్తులు పట్టుకున్నట్లుగా చీకట్లని చీల్చి చందాడుతూ ఉంటే నల్లగా ఉండే మొలను చూచి కూడా చీకటి అనుకుంటాయేమో ఆ కిరణములని. మేము కాకులము మేము కాకులము, మమ్మల్ని నా దగ్గర రావద్దు అని అరుస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పేస్తాం. చీకటిని తొలగిస్తారంటే చీకటి వల్ల ఉండే కాకులు కూడా చీల్చి చందాడేస్తాయేమో కిరణములు, మేము లేకుండా పోతామేమో భయపడుతున్నట్లుగా. కిం వటం తీర వాయసాహ వయం కాకా వయం కాకా. సంస్కృతంలో అయితే కాకా రక్షించేటువంటి పరమాత్మ ఎవరు? కహా కా కహా కా కహ అని అరుస్తున్నట్టుగా ఉంటాయి. కానీ తెలుగులోకి వస్తే అందంగా కావు కావు అని అరిచేది జగత్తి. దాసుదాసు గారు కాకాసుర వృత్తాంతం చెబుతూ కావు అని లోకముని అని చూపిస్తారు. కాకి కావు కావు ఉంటుంది తెలుగులో మనం అలాగే కదా అంటాం. కావు అనే పదమునకు అర్థమేది? రక్షించు రక్షించు అంటాం. నన్ను కావుమా అంటాం కదా, కావు అంటే రక్షించేది. కాకి కావు కావు అంటుందంటే రక్షించు రక్షించండి. కాకాసురుడు తిరుగుతున్నాడు మూడు లోకములు తిరిగి తిరిగి కావు కావు అని మళ్ళీ రాముని యొక్క పాదాల మీదే పడ్డాడు అని వాల్మీకి అపర వాల్మీకిగా బిరుదు పొందాడు. ఇప్పుడు వాల్మీకిగా బిరుదు పొందిన మహానుభావులు వాసుదాసు గారు చెప్తారు తమ యొక్క మందర రామాయణంలో. కాబట్టి వయం కాకాహ వయం కాకాహ రక్షించేటువంటి స్త్రీమూర్తి సీతాదేవి ఎక్కడ, కహ రాముడు ఎక్కడ, కాకహ కాకహ అని అరిచాయి. కాబట్టి కాకులకి కాకహ అని పేరు వచ్చి అవి కాక అని అరుస్తున్నాయి అంటే సంస్కృతంలో ఇక్కడ కావు కావు అని. కాబట్టి ఇక్కడ కాకులు అరుస్తున్నాయి అంటే కాకులకు కలిగిన భ్రమ ఎలాంటిదో మీకు కలిగిన భ్రమ అలాంటిది. జగన్నాథ పండితుడే మరొక సందర్భంలో ఒక చోట చెబుతాడు ఆయన, ఈ లీలతయా స్థూలతయా దూరతయా దానలోనుపై మధుపై ధావిత విధరాజతయా హంత ఆసీదంతతో మహిష. తుమ్మెదలు ఆహారంగా తీసుకోవాలి అంటే ఏనుగుల యొక్క మదజలం సరిస్తూ ఉంటుంది కుంభస్థలము నుండి. దాని మీద ఆ రుచిగా ఉంటాయి తుమ్మెదలకు మధుపాలకి ఆ మధు అంటే ఇష్టం. కాబట్టి ఏనుగు యొక్క కుంభస్థల మీద కారే మదజలాన్ని ఎక్కువ ఆనందంగా తాగుతాయి. అది మధులోలు పొమ్ములు అంటారు, దానలోలు పై అంటారు. దానం అంటే ఏనుగు యొక్క కుంభస్థలముల నుండి కారే మదజలము అంటారు, దాని దానం అని అంటారు. దాని ఎందు ప్రీతి ఎక్కువ ఈ మధుపాలకి అంటే తుమ్మెదలకు. కాబట్టి ఆ తుమ్మెదలన్నీ కూడా దూరంగా నీలతయా నల్లగా ఉంది, స్థూలతయా మంచి గరిష్టంగా ఉన్నది, దూరతయా దూరంగా ఉన్నది. దూరంగా నల్లగా స్థూలంగా వాడు కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంటే ఇవనుకున్నాయి ఏనుగేమో అనుకుని ఏనుగు దగ్గర మరజలం దొరుకుతుంది కదా, దాన జలం దొరుకుతుంది కదా అని గబగబా గబగబా ఇవన్నీ కూడా మధుపై యుద్ధావితం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకారం చేసుకుంటూ వెళ్ళాయి. వెళ్ళి అక్కడ వాలేటప్పటికీ అది పెద్ద ఎద్దు గేదె, అది నల్లగా ఉంది స్థూలంగా ఉంది దూరంగా ఉన్నందువల్ల అది ఏనుగు అనుకుని యమరాజతగా ఏనుగులా ఉండడం వల్ల ఇవన్నీ వెళ్ళి హంత అయ్యో అంతతో మహిష చివరికి ఇది దున్నపోతురా అనుకుని హంత అయ్యో అనుకుని వెలు తిరిగాయి అని చాలా చమత్కరిస్తారు వారు. ఒక ఒక ఆలంకారిక ప్రజల లక్షణముగా చెప్పే సందర్భంలో కాబట్టి నీలతయా స్థూలతయా దూరతయా విభరాజతయా మధుపై దానలోనుపై ధావితం తరువాత అంతత హంత ఎం మహిష అయం మహిష అంటూ అవి భ్రమించి తమ భ్రమను పోగొట్టుకున్నాయి. అన్యథా జ్ఞానాన్ని పొంది మళ్ళీ సరైన జ్ఞానాన్ని పొందాయి. ఎవరు జ్ఞానాన్ని పొందండి అలాగా గేదెలన్నీ పెడుతున్నాయి తప్ప అవి మరోలా కాదు అని చెప్పిందాయి. అన్యథా జ్ఞానం ఒక్కొక్క కొన్ని కొన్ని గ్రంథములు చూసేటప్పుడు మనకి ఆ గ్రంథముల్లో ఉండే విషయం తెలిస్తే పరతత్వ నిర్ణయంలో కానీ పరమాత్మకు సంబంధించిన నేలల్లో కానీ వేరేలా మనకు అభిప్రాయ భేదము కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి
పెద్దల ఉపదేశము ద్వారా శ్రవణము చేయుటయే ప్రధానమైనటువంటి ఉపదేశ ఫలముగా పెద్దలు చెప్తారు. అంటే శ్రవణం వినబడుట వినుట అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి గురూపదేశం ద్వారా శ్రవణం పొందాలి, తర్వాత గురూపదేశానికి అనుగుణమైన రీతిలో అనుమానము ద్వారా వాటిని నిర్ధారించుకోవాలి. మరొకటి వినిపిస్తాయి, ఆ వినిపించినవి వినాలి. ఆ వినిపించడం అనేది కూడా సాగుతూ ఉంటుంది. ఆ శ్రవణము ఆ వినడం అనేది ఇలా మూడు రకములుగా మనకు ఉంటుంది అని పెద్దలు చెప్తారు. శాస్త్రాలను వినడం, శాస్త్రాలను వినడం మనకి సరైనటువంటి తీరులో కలిగించేటట్టుగా ఉండదు. శాస్త్రము తెలియాలి, దాని అనుమానం చేత గ్రహించాలి, అది గురూపదేశం వల్ల నిర్ధారించాలి. ఇలాగా శ్రవణంలో కూడా అవరోహణ క్రమంలో గురూపదేశము ద్వారా మనం శాస్త్రమును వినుట, దాన్ని గురూపదేశమునకు అనుగుణమైన రీతిలో అనుమానించుట. అనుమానించుట అంటే సందేహపడుట, డౌట్ పడుట అని కాదు. మనకి వ్యవహారికంలో అనుమానం అంటే అనుసృత్య మానం, అంటే ఉన్న దానిని పట్టి దానికి అనుగుణమైన దాన్ని వేరే దానిని గుర్తించుతారు. కాబట్టి దీని అనుమాన ప్రమాణం అంటారు. ప్రమాణములు మూడు రకాలుగా ఉంటాయి, శబ్ద ప్రమాణమని, అనుమాన ప్రమాణమని, ప్రత్యక్ష ప్రమాణమని, అనుమాన ప్రమాణమని, శబ్ద ప్రమాణమని మూడు రకాలుగా ఉంటాయి. వీటిలో ప్రత్యక్ష ప్రమాణం కళ్ళకు కనిపించినది మాత్రమే నిజమని, కళ్ళకు కనిపిస్తేనే సత్యమని అనుకోవడం, కళ్ళకు కనిపించిన ఎలా అనుకోవడం పక్కన పెట్టినా కళ్ళకు కనిపించే ప్రత్యక్ష ప్రమాణములు, నా ఎదురుకుండా భగవంతుడి యొక్క విగ్రహం ఉన్నది ఇది నిజము, నా ఎదురుకుండా మరొకటేదో వస్తున్నది ఇది నిజం, కళ్ళకు కనిపిస్తోంది కదా. కళ్ళకి కనిపించని విషయాన్ని గుర్తించాలంటే ఎక్కడో మందలకు సంబంధించిన వాసన వస్తుంది, అంటే పూల వాసన, తులసి వాసన వస్తుంది అనుకోండి, తులసి వాసన నా ముక్కు ఒక పుటమునకు తగినది కాబట్టి ఇది సమీపంలో తులసి చెట్టు ఉన్నది, లేక తులసి మాల ఉన్నది, లేక తులసి మాలను ధరించిన భగవద్ విగ్రహం ఇక్కడ ఉన్నది అని గుర్తించడాన్ని, వాసనను పట్టి తులసిని గుర్తించుట అది అనుమానము అని అంటారు. ఒక్కొక్కసారి ప్రత్యక్షములోనూ కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఇంద్రియం బాగుండకపోయినా, అక్కడ వాతావరణం బాగుండకపోయినా, వస్తువు సరిగ్గా భ్రమ కలిగించే విధానంగా ఉన్నా ప్రత్యక్షంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అనుమానంలో కూడా మనం దూరంగా పొగని పట్టి అవో నిప్పు ఉంది అనుకుంటే ఆ పొగ మంచు పొగ అయినప్పుడు నిప్పు ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఎత్త ధూమస్పత్రాగ్ని వంటి కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కానీ శబ్ద ప్రమాణం, వేదము చెప్పిన ప్రమాణం, పెద్దలు మనకు అందించిన ఉపదేశములు ఇవి అప్రకంపిములై అంటారే, అంటే వేరే విధముగా వాటిని చెదరగొట్టడానికి వీలు కాని రీతిలో పెద్దలు నిర్ధారించి మనకు చెప్తారు. ఆ నిర్ధారించి చెప్పే ఉపదేశములు ఆప్తవాక్యములని, యథార్థ వక్త ఆప్తస్తుని, ఆప్తుడంటే యథార్థములు చెప్పినవాడు, యథార్థముగా జరిగిన అంశములు తాను చూసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. జరిగింది చూసినప్పుడు కూడా వేరేలా వాడు తోయచ్చు అలా కాదు, ఎలా జరిగిందో దానిని ఆ విధముగా గుర్తించి అదే విధముగా మనకు చెప్పిన వాడిని యథావస్థిత యథార్థానుగుణ. ఇలాగా ఆప్తుడు అని చెప్పడానికి ఒక అందమైనటువంటి నిర్వచనాన్ని పెద్దలు ఇస్తారు. ఆప్తుడంటే ఉన్నది ఉన్నట్లుగా, జరిగిన దాన్ని జరిగినట్లుగా, జరిగింది జరిగినట్లుగా చెప్పేవాడు అనుకో. కాబట్టి ఇలాగా మనకి శాస్త్రాలను వినడం, అనుమానం ప్రత్యక్షంగా చూడడం, అనుమానం గ్రహించడం, గురుపదేశం ద్వారా వాటిని పూర్తిగా నిర్ధారణాత్మకంగా తెలుసుకోవడం లాంటివి ఉపదేశములు ఉంటాయి, ఉపదేశ క్రమాల్లో ఉండే పద్ధతి. కాబట్టి ఇక్కడ కూడా ఒక కీవానం వెళ్ళెండ్రు అని చెప్పి ఇరువై చిరువేరు వేయవాన్ పరందనగాన్ అని చెప్పింది. ఆహా, మీరందరూ కూడా ఇలా అనుకుంటారు, మీరేనా 500,000 మంది గోపిక ఇంతేనా, అందరూ వచ్చేసారా, ఇంతమందే ఉన్నారా అని అడిగింది. అవడానికి సందేహం ఉంటుంది. అది మెల్లగా కిటికీలో చూసి చూస్తే చాలా మంది ఉండాలి కదా, 500,000 గోపికల గృహములు అని కదా భాగవతం చెప్పింది. కాబట్టి 500,000 మంది ఆ గొల్ల వారు ఉండాలి. 500,000 కుడి ఇరుళ్ళ కన్నికెల్లాం అవధిల్లై, ఇంకెల్లామాక 1,000 పేరు పోరాదుకాను వందదు అని అందారు. 500,000 గోపికలు ఉంటే
ఎంతమంది ఉన్నారో తెలియకుండా అతలా 100 మంది అంటేనే తిరుపావే కాలక్షేపానికి 50 మంది కూర్చుంటేనే అబ్బా ఎంతమందా ఈ తిరుపావని రుచిని ఆస్వాదించ తగిన యోగ్యత కలిగిన అనిపిస్తుంది. ఆ 100లు 1000 అంటే ఎంతమంది, 5 లక్షల మంది అంటే ఎంతమంది. 5 లక్షల గోపిగా కనిపించట్లేదు నాకు. మహా అయితే లెక్క పెడితే 1000 మంది కంటే ఎక్కువ లేదండి, 1000 ఆవిడకి తక్కువగా అనిపిస్తుంది. 1000 అంటే 1000 మంది గోపికలు వెళుతున్నట్టుగా భావన, గోదావమ్మ వారికి కూడా ఉండే భావన, వాళ్ళు ఒక 1000 మంది వెళుతున్నట్టు, 1000 సహస్రగీతులా అన్నట్టుగా కదా, భగవంతుడి యొక్క సహస్రనామములా అన్నట్టుగా. సహస్రం అంటే అసంఖ్యాకం కాబట్టి ఆ సహస్రం 1000 అనే దానికి ఆ నమ్మవాళ్ళ వారు అనుగ్రహించిన ప్రబంధం సహస్రగీతిగా ప్రసిద్ధం కాబట్టి అలాగే వాళ్ళు ఒక 1000 మందిగా గోదమ్మని భావించిందో ఏమో, 1000 మందిని లోపల గోపిక ద్వారా మనకి తెలియజేస్తుంది. 1000 వ్యాఖ్యానంలో చెప్తారు, 5 లక్షల మంది అనుకుంటే మీరు మహా అయితే ఒక 1000 మందే కదా ఉన్నారు. అంటే పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ బంధునిద్దు, మేమే కాదు చాలా మంది బయలుదేరి వెళుతున్నారమ్మా, అంతా కూడా రాగదు. వాళ్ళంతా కూడా పిల్లవారిందిన గుర్తు చూసి ఇలా గేదెలన్నీ మేయడానికి సిరివీడులు చిన్న చిన్న వీడుల్లోకి వెళుతున్నాయని గుర్తించిన వారై వాళ్ళు కూడా అదే పోవడంగా అలా విడిపోతారంటే వాళ్ళకి మరొక ధ్యాస ఉండదు. ఇది పొందవలసినటువంటి స్థితి గొప్పదైనప్పుడు, అది పొందడానికి వీడుగా మీరు వెళుతున్నప్పుడు మరొక దాన్ని వాళ్ళు పట్టించుకోరు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతరములు లేకుండా ఎప్పుడెప్పుడు కృష్ణ సమాగమాన్ని పొందుదామా, ఎప్పుడెప్పుడు కృష్ణుడి దగ్గర వెళదామా అన్నట్టుగానే వెళతారు వాళ్ళంతా కూడా. కాబట్టి ఇక్కడ కూడా విక్కుళ్ళ పిళ్ళైగలు పోవాన్ పోగిన్నారై అని ఈ మిగిలిన పిల్లలు కూడా అలా పోవడమే ప్రధానమైన లక్ష్యంగా వెళ్ళిపోతున్నారు. రెండు అర్థాలు చెబుతారు, అంటే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండేటువంటి గేదెలన్నీ కూడా చిరువీలు, చిన్న చిన్న విషయవాంఛలకు లోనైన వారిలా ఉన్నాయి అని చెప్పడం ఒక పద్ధతి కదా. అంటే భగవంతుడి కోసం బయలుదేరిన వారు తర్వాత దానికి అవాంతర ఫలం వస్తే అబ్బా ఇదే అద్భుతంగా ఉంది అంటూ ఆగిపోతారు. చాలా మంది తపస్సుల యొక్క భంగమును అట్లాగే కదా సాగే. మన విశ్వామిత్రుడి కథ మనకి ప్రధానంగా తీసుకుంటే తాను బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి చేసే తపస్సు మధ్యలో బ్రహ్మ లాంటి వాళ్ళు వస్తే, ఊర్వశి లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ చేత మోహితుడై ఇదే గొప్ప ఫలముగా భావించి తన తపస్సుకు భంగం కలిగించుకున్న రీతి కథలను మనం ఎన్నో విన్నాం. తవాంతర ఫలములు చాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా. భగవంతుడు కనిపిస్తే నాకు అదివ్వా ఇదివ్వా అనేవాళ్ళు కనిపిస్తారు కదా, నీవే కావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. భద్రాచలంలో ఉండే భద్ర మహర్షి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏదన్నా కోరుకో అంటే అదే అక్కర్లేదయ్యా, నీ దర్శనమే నాకు ప్రధానంగా, నీ తపస్సు నాకు తెలించా, నేను కనిపించావు కదా ఇదే నాకు 10,000 అన్నాడు. కాదు కాదు తపసాచీవ సంతుష్ట స్తోత్రేణ చ విశేషత వరదోహం వరదరాట్ వరం వరయ సువ్రత అన్నాడు. వరం కోరుకో అంటే ఈయనంటాడు, ఇది దాచేసి నేదేవా, నాకు వరం ఇవ్వాలని నీకున్నదా ప్రభు, నీకు కనుక మనస్సులో ఆ కోరిక ఉంటే కాదనడానికి అడ్డుపడ్డానికి నేనంత వాడిని, అయితే వరం ప్రసాదించు, ఆ వరం నాకు కాదు నా తరువాతి వారంతా తరించేటట్టుగా వరమి అని ఆయన కోరిన కోరిక భద్రాచల రామచంద్రమూర్తి యొక్క స్వయం వ్యక్తతకు కారణమైంది అని బ్రహ్మపురాణంలో మనకు తెలుస్తుంది. అంటే అవాంతర ఫలములు కోరుకునేవారు చాలా మంది ఉంటారు, ఆ ఫలములను కోరకుండా భగవంతునే కోరేవాళ్ళు ఉంటుంది. కాబట్టి వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ భగవత్ ఏమీ పట్టించుకోవాలి, అవాంతర ఫలములు చూడకుండా ఆ భగవంతుని సన్నిధానం ఎక్కడ దొరుకుతుందా అక్కడ వెళ్ళిపోదామన్నట్టుగా మీరు వెళ్ళిపోతున్నారా అంటే నన్ను ఎందుకు పిలుస్తారు, నేను పడుకుంటాను, మీరు వెళ్ళిపోండి వాళ్ళలాగే అని చిన్న కోపం వచ్చింది. అంటే వాళ్ళంతా వెళ్ళిపోయారా, నన్ను పిలవకుండా వెళ్ళిపోయారా, ఉంటుంది కదా. అందరు స్నేహితురాళ్ళందరూ కూడా ఎవరు ముందు ఏది దేన్ని పొందినా నాకు చెప్పలేదు కదా, నాకు ఎప్పుడైనా వెళ్ళిపోయావు కదా, ఈతో నేను స్నేహాన్ని కట్ చేసుకుంటున్నాను అనే చిన్న చిన్న చిరు కోపాలు రావడం సహజం కదా, చిన్న చిన్న కలహాలు ఏర్పడుతుంది. కాబట్టి ఆహా అంతా వెళ్ళిపోయారా, అయితే నేను ఆగిపోతా, నేను రాగే ఉంటా, అయితే మీరు వెళ్ళిపోండి అయితే అన్నట్టుగా. కాదు కాదు పోగామల్ కాస్తు ఉమ్మై కూవాన్ బంధుడు, వాళ్ళంతా వెళ్ళిపోతుంది పాపం వాళ్ళకి తెలియలా, ఇంతమందిలో నువ్వు కూడా ఉన్నావు అనుకుంటారు తప్ప నువ్వు రాలేదనుకుంటారా, నీలాంటి ఉత్తమురాలు నీలాంటి భగవద్ అనుభవం పొందిన వాళ్ళల్లో
అది పరిమితి కలిగినటువంటి వాడు లేకుండా మా గోష్ఠి పూర్తవుతుంది కాదు కదా. వాళ్ళకి తెలియక ముందుకు పెడుతూ ఉంటే అయ్యో గో ఇక్కడ ఉండేటువంటి గోపిక ఇంకా రాలేదని నీ గురించి గట్టిగా కుతూహలము కలిగిన గోపిక ఇక్కడే ఉన్నది అని పలికితే వాళ్ళంతా ఆగిపోయారు సుమా. వెళ్ళలేదు వాళ్ళు, వాళ్ళందరినీ ఆపి నిన్ను పిలవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి మీ దగ్గర ఉన్నాం. వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మనంతా కలిసే వెళతాము అని చిన్న భరోసా ఇచ్చింది తెలియదు గోపిక. నిజంగా వాళ్ళు వెనకాలకు వస్తారా అంటే ఎంతమంది వస్తారో తర్వాత విషయం. అంటే వెళ్ళిన వాళ్ళు వెళుతూ ఉంటే నేను ఆపా నీ కోసమని వాళ్ళంతా వెనక్కి వస్తే మనం కూడా అడుగుతూ ఉంటాం కదా, స్నేహితురాళ్ళకో స్నేహితులకో కోపం రాకుండా ఉంటుందంటే నీకోసమే వచ్చాను రా, నేను వేరే పని మీద వచ్చావునా కాబట్టి అక్కడ కనిపించాడు కాదు నీకోసమే వచ్చాను రా, నీకోసం వచ్చాను కాబట్టి ఆపని కూడా పూర్తి చేసుకోవడానికి చేసుకుంటాను అంటాడు. అంటే స్నేహితులకి కష్టం కలిగించగలను. అలాగే గోపిక కూడా ఉన్నాయి కూవువా వందు నిన్ను, వాళ్ళందరినీ దూరంగా ఆపి వాళ్ళ కోసం పరిగెత్తి వెనకాల ఆగండర్రా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి నిన్ను పిలవడానికి వచ్చినట్టుగా మేము వచ్చాము. నీ యొక్క ఇంటి ముందు ఉండడమే, నీ దగ్గరికి రావడమే ప్రయోజనం, ఏదో పొందక్కల్లా. నీ దగ్గరికి వస్తే చాలు, అదే గొప్ప పొందుదల, అదే పెద్ద ప్రాప్యం. రామాయణంలో యుద్ధకాండ సమయంలో ఉత్తరం తీరమాసాద్య కష్ట ఏవ వ్యతిష్టత అంటాడు వాల్మీకి. విభీషణుడు ప్రదీయతాం దాశరథాయమైథిలి అని చెప్పినా వినని రావణాసుడు తననే చంపడానికి తనను అవమానించడానికి ఉద్యుక్తులైన సమయంలో అవమానాన్ని భరించలేక తాను నలుగురు చతుర్భి రాక్షసై సహా అన్నట్లుగా నలుగురు రాక్షసులతో కలిసి ఆ సముద్రాన్ని దాటి ఉత్తర తీరానికి చేరాడు. ఉత్తరం తీరమాసాద్య, ఉత్తరానికి చేరాడు, ఉత్తర తీరం చేరుకున్నాడు, రాముడిని కలిశాడు అంటే చాలు. ఉత్తరం తీరమాసాద్య కష్ట, ఆకాశంలో ఉన్నాడు అన్నాడు. ఆకాశంలో ఉన్నాడు అంటే చాలు, ఆకాశంలో ఉన్నవాడై ఉండెను అని ఎందుకన్నాడు. కష్ట ఏవ వ్యతిష్టత అంటే రాముడి దగ్గరకు వచ్చాడు, రాముడు రక్షిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో వచ్చాడు. రాముడు రక్షించినా రక్షించకపోయినా రాముడి దగ్గరికి రావడమే ప్రయోజనంగా వచ్చింది. అది కష్ట ఏవ వ్యతిష్టత అంటే అర్థం ఉంది, అక్కడికి రావడమే ప్రయోజనం. ఆ తర్వాత అదర్శనం అవుతుందా లేదా రక్షిస్తాడా కాదా శిక్షిస్తాడా ఏమో ఇదంతా పక్కన, ఇక్కడికి రావడమే ప్రధాన ప్రయోజనం. ఉత్తరం తీరమాసాధ్య కష్ట ఏవ వ్యతిష్టత, ఉత్తరే తీరే కే అతిష్టతు, ఉత్తరము ఎందు తీరము ఎందు ఆకాశము ఎందు నిలబడదు అని చెప్పడంలో ఉండే తాత్పర్యం అదిగా పెద్దలు వ్యాఖ్యానిస్తారు. అందువల్ల ఇక్కడ గోపికుల వందు నిన్ను వచ్చి నిలిచాం, ఎక్కడ మీ ముంగిట మీ దగ్గరికి ఉండడమే మాకు ప్రయోజనం. మాకు మేము ఏదనుకున్నామో నీ దగ్గరకు రావాలి నిన్ను పిలవాలి నీతో ఉండాలనుకున్నామో ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఆ తర్వాత నీవు మాతో కలవాలనే ప్రయోజనం నెరవేరాలి అంటే నువ్వు బయటికి రావాలి, లేవాలి, వచ్చి రావాలి. కాబట్టి ఇంకా ఇందుకు మా పట్టుదల, కాబట్టి నేను వచ్చి మా గోష్ఠిలో కలవవలసినది అని పిలుస్తాను. ఆ పిలిచేటువంటి తీరులో తోగా ఉన్నాయి కూవా మందు నిన్నో కోదు కలముడయ్య కోదు కులముడయ్య అంటూ రెండు రకాల పాఠాలను పెద్దలు గ్రహిస్తారు. మామూలుగా ఒక శాబ్దికమైనటువంటి ప్రకారాన్ని బట్టి చూస్తే కోదు కలం అనే పాఠము గ్రాహ్యమైన పాఠంగా పెద్దలు కొంతమంది చెప్పినటువంటి విధానం కూడా లేకపోలేదు. కోదు కలం అంటే కుతూహలము అనేటువంటి సంస్కృత పదములకు వికృతి. కుతూహలం అనే పదం కు అనేటువంటి ఉత్వం మీద దాని సంప్రసారణంగా ఓ వచ్చి కోతు కలం అయ్యే అవకాశం ఉంది, హా కా అయ్యే అవకాశం మనకి శబ్ద పరిణామాల్లో కలుగుతుంది. కాబట్టి కోదు కలం అనేటువంటి వాక్య పాఠంగా కోదు కులం ఉనయ అంటే ఒక అందమైనటువంటి అర్థాన్ని చెప్పాడు. కోదు అంటే పాపములని, పాపముల యొక్క కులం అంటే పాపరాశి అని, ఉడయా దాన్ని పోగొట్టినటువంటి పోగొట్టుకున్న దానా అని పిలిచినట్టు కోదు కులం ఉడయ్యా అని అంటారు. పాపములన్నీ పోతాయి, పాపములన్నీ పోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి హరివంశాదులలో మనకు ఒక అందమైనటువంటి ఒక ప్రామాణిక శ్లోకం కనిపిస్తుంది. అనేక కోటి నిర్మాణ జ్ఞాన యోగ సమాధి దిగి
కృష్ణే భక్తి ప్రజాయతే, నరాణం క్షీణతాపానం కృష్ణే భక్తి ప్రజాయతే అని అంటారు. అంటే అనేక జన్మల నుండి జ్ఞానము ధ్యానము ఇత్యాదులు యోగములు సమాధులు ఇత్యాదుల చేత పాపములన్నీ పోగొట్టుకున్న వారికి మాత్రమే కృష్ణుని యందు భక్తి కలుగుతుంది. కృష్ణుని యందు భక్తి కలగడమే గొప్ప ప్రయోజనం, చాలా గొప్ప అంశం. ముక్తి చాలా తేలిక అని అంటారు పెద్దలు. చెప్తూ ముక్తిని పొందడం కష్టం కాదండి, ముక్తి భగవంతుడు తొందరగా ఇచ్చేస్తాడు, ఏం ఇబ్బంది ఏం లేదు. ముక్తి ఇవ్వడానికి ఆయన సంకోచించాడు. ఇందువల్ల ముకుంద దాతి ముంచకుంచ దాతి ఇది ముకుంద అని కదా, మోక్షాన్ని ఇచ్చేవాడికే ముకుందుడు అని పేరు. కాబట్టి ముకుంద అనే పేరే దానికోసం దొరుకుతాడు కాబట్టి మోక్షం ఎవరు కావాలంటే ఇచ్చేస్తాడు అంతే. అందులో ఆయన అడగాలంటే అడిగితే ఆయన ఇస్తాడు. ఎవడు ఎవరు అడుగుతాడా అని కూర్చుంటాడు. లక్ష్యాపేక్ష ప్రతీక్షతేలాగా ఎవరు కోరుకుంటారా వాళ్ళకల్లా ఇచ్చేద్దాం అన్నట్లుగానే ఉంటాడు కదా. ఘంటాకర్ణుడు చూస్తే వాడు ఎంత దుర్మార్గుడు, నారాయణ నామం విలిపించకూడదని చెవులకు గంటలు కట్టుకున్న రాక్షసుడు ఘంటాకర్ణుడు. జనవర మీ కథాని వినసైపక కర్ణమునందు ఘంటికా వినోదముల్ సలుపు నీచునకు వరనిచ్చినావు. రామదాసు గారు చెప్తారు, భక్త రామదాసు గారు దాసరి చిత్రంలో జనవర మీ కథాని వినసైపక కర్ణమునందు ఘంటికాని నగ వినోదము సలుపు నీచునకు వరనిచ్చినావు. గంటలు కట్టుకునేవాడు ఎవరన్నా అక్షంధ్యావందనాలు చేసుకునేవాళ్ళు లేకపోతే వేదాధ్యయనం చేసేవాళ్ళు హరిహి ఓం అని కేశవ ఈశ్వహ నారాయణ ఈశ్వహ అచ్యుతాయ మహానంత ఇవన్నీ వినిపిస్తే ఆ కృష్ణనామం భగవన్ నామం వినిపించకూడదని తాను పొందే దైవం తప్పించే దైవము లేదన్నటువంటి అన్యథా జ్ఞానము కలిగిన ఘంటాకర్ణుడు చెవులకు గంటలు కట్టుకుని ఎవరన్నా భగవన్ నామం చెప్తున్నారని తెలిస్తే తలకాయ ఊపేవాడు. తలకాయ ఊపితే చెవులు ఊగేవి, చెవులు ఊపితే గంటలు ఊగేవి. ఆ గంటల శబ్దంలో భగవన్ నామం వినిపించేది కాదు, గంటలే వినిపించేది. వారికి భగవన్ నామం వినిపించకూడదని గంటల యొక్క నాదమే వినోదముగా వెకిలి నవ్వుతో తిరుగుతూ ఉండేది. అలాంటి వాడిని చూచి కనిమాల వాడికి మోక్షాన్ని ఇచ్చావు, మా తమ్ముడు కూడా ఉన్నాడంటే వాడికి మోక్షాన్ని ఇచ్చావు, బదరికాశ్రమానికి అక్కడ క్షేత్రపాలకుండి చేసి నిలబెట్టుకున్నాడు, ముక్తినివ్వడం తేలిక. కుండలు తయారు చేసేవాడికి నిజభాంధుడికి మోక్షాన్ని ఇచ్చాడు, నాకు కుండకు కూడా మోక్షం ఇవ్వాలని వాడు అడిగితే కుండకి ఇచ్చాడు. ఇదంతా దేని నూరు తిట్లు, ఎన్ని తిట్టాడో ఎంత నీచంగా తిట్టాడో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన శిశుపాలుడు కూడా మోక్షాన్ని ఇచ్చాడు. విషాన్నిచ్చి ప్రాణం తీయాలనుకున్నటువంటి పూతను కూడా ప్రాణం తీసుకుని అమృతాన్ని ప్రసాదించి, ఎంత అందమైనటువంటి చరిత్ర కృష్ణుడికి. కాబట్టి భగవంతుడు ఆ కోదుకులముడయ అంటే పాపములు తొలగించుతా అంటే అనేక కోటి జన్మానామన్నట్టుగా ఈ నరాణం క్షీణ పాపానం పాపములన్నీ తొలగితే పరమాత్మ అనుగ్రహించదు. కానీ ముక్తి లభించడానికి పెద్ద కష్టపడండి, ఆయన ముక్తి కావాలంటే ఇస్తాడు. కానీ భక్తి కలవడం చాలా కష్టం. ఎప్పుడు కలుగుతుంది? అనేక కోటి జన్మలలో ధ్యాన జ్ఞాన సమాధులు వచ్చే పొంది వాటి యొక్క యోగాభ్యాసముల చేత పాపములన్నీ తొలగించుకున్న వారికి మాత్రమే కృష్ణుడి నుండి భక్తి కలుగుతుంది. కాబట్టి మీకు అలాంటి కృష్ణభక్తి కలిగింది అంటే కోదుకులముడయ పాపములన్నీ తొలగించుకున్నటువంటి పావాయి ఒక అందమైనటువంటి పిల్లా లే అని పిలుస్తారు. అంటే ఆ పురాణము చెప్పినటువంటి ఆ శ్లోకములో ఉండే 32 అక్షరముల భావం ఆ అనుష్ఠిప్ శ్లోకం కదా, 8 లక్షలు 4 8 32 అక్షరములు చెప్పినటువంటి భావం అంతా కూడా ఇక్కడ 7 అక్షరములు చెప్పినట్టుగా చెప్పేస్తుంది. అంటే కోదు కుల ముడయ పావాయి, కోదు కుల ముడయ ఆ విధంగా పాపమును పోగొట్టుకున్నదానా అని ఒక అంటారు. కోదు కల ముడయ కుతూహలము కలిగినదాన, అంటే భగవంతుని ప్రేమించడం బాగా తెలిసిన భగవంతుడు ఈమెని ప్రేమిస్తాడు. అంటే భగవంతుడి చేత ప్రేమించబడడం భగవంతుని ప్రేమించడం ఈ రెండు గొప్ప గొప్ప కృత్యం. ఒకసారి ఒక కథ చెబుతారు మన పెద్దలు. విశ్వక్సేనుడు తన అవతారం కుంతల అని మనకి అగ్నిపురాణం మత్స్యపురాణం అదుల్లో కుంతల అని అప్సరస ఎందు పుట్టాడు అని ఒక కథ మనకు కనిపిస్తుంది.
ఒకనాడు విశ్వక్సేనుడట భగవంతుడి చాలా ప్రేమతో ఉండే భగవంతుడి అమితమైనటువంటి అనురక్తితో ఉండేవాడు ఆయన అవతారం అప్పుడు అనుకుందాం. అదొక కథ. విశ్వక్సేనుడు కాకపోయినా ఒక భక్తుడు అనుకుందాం. నస్సు ఆ భక్తుడు భగవంతుడి ముందే నిత్యము మనస్సు లగ్నం కలిగిన వాడే ఉండేవాడు. అలాంటి వాడు ఒకనాడు కలగన్నాడు. కలగంటే ఆ భక్తునికి విశ్వక్సేనుల వారు అనుకుందాం కలలో కనిపించారు. రెండు రకాల పుస్తకాలు పట్టుకుని కూర్చున్నాడు. ఆయన ఓ పుస్తకాన్ని చూస్తున్నాడు. చూస్తుంటే ఈ భక్తుడు అడిగాట, అయ్యా సేనాధిపతి, సేన ముదలయ్యార్, విశ్వక్సేన, ఏమిటి లిస్టు, ఏమిటి భక్తుల యొక్క ఈ పుస్తకం ఏమి అని అడిగాట. భగవంతుని ప్రేమించే వాళ్ళ యొక్క లిస్ట్ అయ్యా, భగవంతుడు చాలా ఇష్టపడే వాళ్ళ పేర్లు అన్ని దీంట్లో ఉంటాయి అన్నాడు ఆయన విశ్వక్సేను. అయితే వరుసగా పేరు చదవ్వా అని అడిగితే వరుసగా అన్నీ చూస్తాను, వా ఆ పేరు ఈ పేరు అన్ని పేర్లు చూస్తున్నాడు. ఆ పేరు చూస్తే కొద్ది వేల పేర్లు విన్నాడు. విన్నా కూడా తన పేరు రాల. చాలా నిరాశ, అయ్యో నేను ఇంత ప్రేమిస్తున్నా కదా, నేను ఇంత ప్రేమిస్తున్నా భగవంతుడు, భగవంతుడి యొక్క ప్రేమికులలో, భగవంతుని ప్రేమించే వాళ్ళలో నేను లేనా అని బాధపడుతున్నాను. ఆ పుస్తకం అయిపోయింది. రెండో పుస్తకం తెరిచాను. రెండో పుస్తకం తెరిస్తే ఇదేది అని భగవంతునిచే ప్రేమించబడే వాళ్ళ లిస్ట్ అయ్యా అన్నాడు. చూస్తే నా పేరుందా, మొదటి పేరే నీ పేరుందయ్యా, ఇలా భగవంతుడిచే ప్రేమించబడేవాడు పలానా నారదుడు లేకపోతే ఆదిశేషుడు ఇలా పేరుంది. ఆనంద పెద్దాడు. అంటే భగవంతుని ప్రేమించడం ఒకటి, భగవంతుడిచే ప్రేమించబడడం ఒకటి, భగవంతుని అమితంగా ప్రేమించే దానవు కాబట్టే మా నుండి కృష్ణ కీర్తన వినడానికే నీ లోపల ఉంది. కృష్ణుడు నిన్ను ప్రేమిస్తాడు సుమా, నువ్వంటే ఇష్టం. నేను ఇంతమంది వెళ్ళినా కూడా ఏది ఆ కుతూహలం కలిగిన పిల్ల రాలేదా అని అడుగుతాయి. నిన్ను చూస్తే నిన్ను పట్టి మా అందరినీ గుర్తిస్తాను. ఎప్పుడైనా మనం ఈ రోజుల్లో వ్యవహారికంగా చూస్తున్నాం, పెద్దవాళ్ళకి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళకి తెలిసిన వాడిని ముందు పెట్టుకుంటే వాడి ద్వారా వాళ్ళ పరిచయం అయ్యి వాళ్ళు గ్రహించి మనతో మనం పలకరిస్తారు, అనుగ్రహిస్తారు కదా. ఇది ఈ రోజుల్లో మనం గమనించేదే. అలాగా గోపిక, గోదా గోపిక కూడా కోదు కలముడయ పావాయ్ ఎజిందిరాయ్. ఎందుకోసం మీరు కృష్ణుడు పాడడానికి వెళ్తున్నారు, ఏదైనా కోరిక కోరుకోవడానికా అన్నట్టుగా అది సందేహం కలిగింది లోపల. అడిగితే కాదు కాదు పాడి పరైకుండు. ఇవాళ గోపికకి స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి మొదటి పాశురంలో చెప్పిన పరై తరువాన్ పరం ఇచ్చేవాడు ఆయనేని నిర్ధారించుకుని సంకల్పించుకుని బయలుదేరారు కాబట్టి ఈ రోజు ఈ గోపిక దగ్గర చెప్తారు పాడి పరైకుండు, వాడిని కీర్తించి పరమ పురుషార్థమును పొందడం కోసమే వెళుతున్నాం. కాబట్టి జిరాయ్ చేయవలసింది, మాతో కలవలసినది, మా వాయి పిలందాని, మా అంటే గుర్రమని అడుగుతారు, మా వాయి పిలందాని, గుర్రపు నోటిని చీల్చినవాడు, నోటిని చీల్చేశాడు అంటే చిన్నపిల్లల సరదాలో మనం పెద్దలు సరదాగా చెబుతారు చమత్కారంగా. చిన్నపిల్లలకి ఎక్కడైనా కొంచెం హోల్ కనిపిస్తే హోల్లో చేయటం, ఏంటిది ఏంటిది అని తెలిసింటుంది. అలాగే వాడు నోరు తెరిచి కృష్ణుడు మింగేయడానికి వచ్చి పెద్ద విలల్లా అనిపించింది కృష్ణుడికి, ఏముందో చూద్దామని చెయ్యి పెట్టాడు. ఆ చెయ్యి పెట్టిన చెయ్యి పెరిగిపోవడం ప్రారంభించింది. చేతికి కూడా తెలుసు పరమాత్మ ప్రత్యేకంగా ఒక్కొక్క అవయవానికి చెప్పక్కర్లా, చెయ్యి అంటే కొంతమంది దివ్య సూర్యుడు దివి దేవత కదా, అంగా అన్యా దేవత ఆహాని కదా, పరమాత్మ యొక్క అభీష్టాన్ని గుర్తించిన వారే ఉంటారు వాళ్ళంతా. ఆ చెయ్యి పెడితే లోపలికి చెయ్యి వెళ్ళి చెయ్యి పెరిగిపోయి నోరు చీల్చుకుని పడిపోయాడు. అనాయాసంగా చెయ్యి పెట్టి చీల్చేశాడు. ఇలాగ అందంగా కేసీ రాక్షసుని సంహరించడంలో నోటిలో చెయ్యి పెట్టి చీల్చి రెండు ముక్కలుగా చీల్చి పారేశాడు. మా వాయి పిలందానై అని అంటాడు చీల్చినవాడు. అంతేనా మల్లరై మాయ, మల్లులను చంపినవాడు. మల్లులను చంపడం అంటే కంసుడి యొక్క కథ మనకు తెలుసు కాబట్టి పెద్దగా కథలోకి వెళ్ళక్కర్లేదు. కృష్ణుణ్ణి ఎంతమంది పంపించినా, కేసీ లాంటి వాళ్ళు పంపించిన తరువాత పంపినటువంటి వాళ్ళు మల్లునే కదా, వీరి తర్వాత వీళ్ళని పంపించాడు, వాళ్ళందరినీ చంపాడు కృష్ణ పరమాత్మ. అలా కాదని వాళ్ళని వాళ్ళు కాకుండా కృష్ణుడికి తప్పించి ధనుర్యాగం నెపంతో అక్షురుడిని పంపించి కువలయాపీడాన్ని రాజధానికి ముందే పెట్టి కువలయాపీడమే నాలుగు దంతముల ఏనుగు, పెద్ద భయంకరమైన ఏనుగును పెట్టి
దాని ద్వారా కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపించడానికి ప్రయత్నం చేసి వాటిని చంపి కూడా కృష్ణుడు ఒకవేళ కనుక బలరామకృష్ణులు ఇద్దరూ కూడా మన దగ్గరికి వస్తే ఇక్కడ సింహాసనంలో కూర్చుని తనకు ముందు ఒక మల్లయోధుల యొక్క ఇది ఏర్పరిచారు. ఎక్కడెక్కడి నుంచో మల్లయోధుని తిరిపించారు. కృష్ణుడిని చంపడమే లక్ష్యం. ఒకరు కాకపోతే ఒకడైనా చంపేస్తాడని మల్లయోధుల సమావేశం పెట్టినట్టుగా పెద్ద ఒక అకేషన్ పెట్టినట్టుగా పెట్టి మల్లయోధులందరినీ పిలిచి వాళ్ళందరిలో గొప్ప వాళ్ళైనటువంటి చాణూర దృష్టికులను నిలిపి వాళ్ళకి ముందే చెప్పారు ఇలా వస్తారు వాళ్ళు వాళ్ళు కూలయాపిరం వాళ్ళని తొక్కి చంపేస్తుంది ఏం పర్వాలేదు ఒకవేళ కనుక కూలయాపిరానికి దక్కకుండా తిక్కకుండా పారిపోయో వాడిని వాడు దాన్ని ఏదైనా చేసో వస్తే కనుక అయితే గీతే కనుక అన్నట్లుగా వస్తే మీరు వాళ్ళని వాళ్ళ మంచి పొగరుబోతులుగా ఉంటారు దేనికి వెనకాలకుండా ఉంటారు మంచి ముట్టి పొగరు ఎక్కువ దా యుద్ధానికి అంటే పద అన్నట్టుగా ఉంటారు తప్ప అదేదే గీతే లావుగా ఉన్నావు మల్లుడివి ఇక్కడి కన్న కన్నంలో మేము చిన్నపిల్లలు పారిపోయేవాళ్ళు కాదు చిన్న పెద్ద చూడరయ్యా వాళ్ళ మంచి అభిమాన ధనులు వాళ్ళు కాబట్టి మీ ఇద్దరు కలిసి బలరామకృష్ణ ఇద్దరిని పిలవండి యుద్ధానికి ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా యుద్ధానికి దిగుతారు అప్పుడైనా మీరు మట్టు పెట్టండి అని ఒక బాయోపాయం పొందాడు కుటిలమైనటువంటి ఒక ఉపాయాన్ని పొందాడు కంసు అలా పన్ని నిలబెట్టిన వాళ్ళు మల్ల యోధులు మల్ల చాణూరాంధనిషూదన అని అంటారు చాణూరు ఎక్కడ వాడో తెలియదు కానీ ఆ ముష్టికుడు మాత్రం మన ఆంధ్ర ప్రాంతం వాడు అని ఆంధ్రుడిగా చెప్తారు ఈ ప్రాంతం వాడేవో అనిపిస్తుంది చాణూరాంధ నిషూదన జనమ ఇక్కడ ఉండేటువంటి మల్ల యోధులు ఒకరు కావచ్చు ఆ దాపర యుగంలో భారత యుద్ధంలో కౌరవుని పక్షంలో నిలబడ్డ అక్షోహిణుల్లో మనాక్షోహిణి కూడా ఉన్నట్టుగా భారతం వర్ణించింది కదా కాబట్టి చాణూర ఆంధ్ర నిషూదన ముష్టికుడు ఈ ప్రాంతం వారై ఉండవచ్చు గాక కాబట్టి అలా చాణూరాంధ నిషూదనుడు మల్లరై మాట్టియ మల్లయోధులు ఇద్దరినీ కూడా చంపినవాడు అని అంటారు అంటే మల్లయోధులని చంపడం ఒక గొప్ప కృత్యంగా భావిస్తారు మల్లయోధులు అంటే ఇద్దరు అని ఒకరు చాలు కదా అంటే ఇద్దరికి ఇద్దరు అన్నట్టుగా ఉంటుంది ముష్టికుడిని ఒకరు చంపితే చాణూరుని ఒకరు చంపుతారు వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం చాణూరుణ్ణి కృష్ణ పరమాత్మ సంహరించాడు ముష్టికుడిని బలరాముడు సంహరించాడు వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరినీ పెట్టినట్టుగా ఉంటుంది కానీ ఎక్కడ పలికినా చాణూరు ముష్టికుడు కలిపి పలకడం వల్ల వీడి ద్వంద్వమునకు ప్రత్యేకం ద్వంద్వం అంటే మనకి ఆరు రకాల ఊర్మి అని కదా ఉంటాయి ఈ భవమనే సముద్రంలో మనకు ఉండేటువంటి ఒక ఊర్ములు అంటారు అన్నమాట కెరట పెద్ద పెద్ద కెరటాలు అవి మనకు ఆరు రకాలుగా ఉంటాయి అని వాటిని కామక్రోధాలు సుఖ దుఃఖాలు అహంకార మమకారాలు పుణ్య పాపాలు శీతోష్ణాలు శుద్ధి పాసలు అని షడూర్ములు అంటారు అండి ఇది ఇవన్నీ కూడా ద్వంద్వములుగా ఉంటాయి ఈ ద్వంద్వముగా ఉండే మల్ల ద్వయాన్ని సంహరించడము అని అంటే మనలో ఉండేటువంటి ఆ ఈ ఈ షడూర్ములను తొలగించువాడు పరమాత్మ మావాయి పిలందాని అహంకారాన్ని రెండుగా చీల్చి పారేస్తాడు అహంకారాన్ని రెండు పదములుగా రెండుగా తీసుకుని అహం ఎలా ఉండాలి అహం అనేది దాసోహంగా మారాలి కదా భగవంతుని పట్ల నేను దాసుడనై ఉంటాను ఎప్పుడు తొలగుతుంది అహం అనేది కనుక తొలగితే తెలుసు అహం అనేది కనుక అర్థమైతే అహం అనేది ఎలా అహం బ్రహ్మాస్తి అంటే అర్థం నేను భగవంతుడికి చెందిన వాడనై భగవంతుడిని పొందిన వాడనై భగవంతుడు కలిగిన వాడనై ఉన్నానని గుర్తిస్తే ఆ తత్వం అర్థమవుతుంది కాబట్టి అలాగా అహంకారాన్ని తొలగించడు అహంకారాన్ని మనకి సరిదిద్దుట మావాయి పిలందానిగా మనలో ఉండే ద్వంద్వములన్నీ పోగొట్టుట మల్లరై మాట్య ఇలా చేయగలిగిన వాడు ఒక్కడే కాబట్టి అతనే దేవాది దేవనై దేవాది దేవనై దేవాది దేవుడైన అందరికీ కూడా పరమాత్మ ఆయనే అందరూ ఆయన యొక్క శరీరభూతులు కదా ఏకం మనకి వేదము చెబుతూ ఉంటుంది ఇదేకో జ్యోతి ఇదేకం జ్యోతి బహుధా విభాతి సర్వే దేవా బలిచ్చం తీవేనని చెప్తుంది అందరు దేవతలు కూడా ఆయన్ని పోషించడానికే వివిధ అవయవులలో ఉండేవారై భగవత్ సన్నిధిలో భగవద్ రూపంలో ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ అధినాసుడై ఉండేవాడు దేవాది దేవమై
అలా ఉంటాడన్నమాట. కాబట్టి ఆ దేవాదిదేవనై చెన్ను నాం సేవిత్తాల్, అలాంటి దేవాది దేవుడు అనేది పరమాత్మ. కృష్ణ ఏవహి భూతానాం ఉత్పత్తి అపిచ అవ్యయ, అందరికి ఉత్పత్తి ఆయనే, ఉపాధ్యుడు ఆయనే, కారణతత్వము ఆయనే, పురుషార్థం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన్ని మనం కొడుద్దాం. చెన్ను నాం సేవిత్తాల్, నాం అంటే మనం, మనలాంటి వాళ్ళు ఎవరో అడవిలో కిరాతకంగా తిరిగేటువంటి గురువు వెడితేనే అయ్యయ్యో పద్భ్యాం అభిగమాచ్యైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వధావయం. రామచంద్రమూర్తి అంటాడు కదా, అలాంటి కిరాతకమైనటువంటి వృత్తిలో గడిపి కిరాతకులకు రాజైనటువంటి గుహుడు, జగనగోచరుడైనటువంటి గుహుడు వస్తేనే అయ్యయ్యో నడిచిచ్చావా నా కోసం పల్లకెక్కకుండా, ఈ కాళ్ళు ఎంత కందిపోయాయో, అయ్యో నేనే వచ్చేవాడిని కదా అని అన్న భగవంతుడు మనం వెళ్ళామనుకోండి, మనం సుకుమారులం, తదేక చిత్తం, అంటే భగవంతుడు తప్ప వేరే దాన్ని ఆశించని వాళ్ళం. కాబట్టి మనలాంటి వాళ్ళం నాం అంటే అర్థం అది, మనం వెళితే అలాంటి వాళ్ళు వెళితేనే అయ్యో అయ్యో అనుకున్న భగవంతుడు మనం కనుక వెళితే, మనం వెళితే చాలు అయ్యో అయ్యో సేవిస్తాను సేవించామనుకో, సాష్టాంగ రాసోహాలు పంచాంగ రాసోహాలు తెలిసామనుకో, చేది మనం గనక సేవిస్తే ఆ ఆ వెన్ను ఎన్రు ఆవా వెన్ను అయ్యో నిరుచ్చారా, నేనే దగ్గరికి రావాలి, నేనే మిమ్మల్ని రక్షించాలి, కష్టపడి అక్కడి నుంచి ఇంత చలిలో తెలవాలి కావన ధైర్యంగా గోపికగా భక్తిగా నా కోసం వచ్చారే అంటూ ఆరాయందు అరుడేను రెండావాయ్ వాళ్ళని పలకరించి చాలా తను అయ్యో నిరుచ్చారా, హీ వేషాహి మమాస్తుల, నాకెంత సిగ్గుగా ఉంది, ఇది ఈదృశై అహం విత్రై ఉపస్థేయై ఉపస్థిత ప్రసీదంతు భవంత, చాలా సిగ్గుగా ఉంది, ఏయో నేను వెళ్ళి మిమ్మల్ని సేవించవలసింది పోయి మీరంతా వచ్చి నా వేరుకొచ్చే అయ్యో ఏహి పరిస్థితి తెలియడాని అంటున్నారంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అని తలచిన రామచంద్రమూర్తి కదా ఈ కృష్ణ పరమాత్మ. వెనకటి పాశ్చురంలో నారాయణ మూర్తి, నారాయణుడే కృష్ణ పరమాత్మ అని చెప్పి ఈ రోజున ఈ ఆ వెండ్రు ఆ ఎండ్రు చెన్ను నాం సేవిత్తాల్ ఆవాంద్రు ఆరాయండు అన్నే నోరే అనుగ్రహించడానికి రామచంద్రుడే కదా మళ్ళీ సౌలభ్య పరాకాష్ఠగా మన మధ్య కృష్ణ పరమాత్మగా వేయించేసి ఉన్నాడు. కాబట్టి మన పరమాత్మ కనుక కీర్తిస్తే ఆవాందు ఆరాయందు అరుడే లోరెన్ బాబాయ్ తప్పక మనల్ని అనుగ్రహిస్తారు. శిరసా యాచప్రస్థస్య వచనం భగవంతుడు రామచంద్రమూర్తి అనుకుంటాడు, అయ్యో పాపం తల వంచి ఎంత యాచించినా భరతుని యొక్క మాట వినలేదు కదా, అయ్యో ఎంత తప్పు చేశాను అని వాళ్ళు మనం కూడా యాచించనుకోండి, ఒకవేళ మనకి ప్రయోజనం నెరవేరకపోయినా, నెరవేరకపోవడంతో ఉండదు కానీ పోయిన తర్వాత అయినా అయ్యో పాపం గోపికలు అంత కష్టపడి తెల్లవారుజామున ఎంత ఋతువులో ధనుర్మాసంలో తెల్లవారుజామునే వచ్చి నా సన్నిధికి వచ్చి నన్ను సేవించిన వాళ్ళకి ఇవ్వలేకపోయాని, అయ్యో అయ్యో ఇవ్వలేకపోయాని, కృత నిత్యథాంబ తద్కిం లజ్జసే కర్తకోయముదార భావ, అన్నీ ఇచ్చి వాడి గొప్ప దేవి అంత వాడిని తీసుకోవడం లక్ష్మీదేవి, అయ్యో ఇంకా చాలా అల్పం కొద్దిగా ఇచ్చారు, చాలా ఇవ్వవలసింది పాపం మరి నన్ను ఎంత ప్రేమతో పిలిచాడు అనుకునే లక్ష్మికి పతి కదా ఈయన దేవాది దేవుడు అయ్యారు. దేవాది దేవుడు ఎప్పుడవుతారు, క్రీశ్చతే లక్ష్మీశ్చ పత్యు, లక్ష్మీదేవికి భర్త అయిన వాడు కదా దేవాది దేవుడైన పరమాత్మ అని పోషి చెప్తుంది చెప్పింది. కానీ దేవాది దేవుడు అంటే దేవతలందరినీ దేవుళ్ళు అనుకున్న సందర్భంలో పురుషు సూక్తం నిర్ధారించి లక్ష్మీపతియే సర్వలోక శరణ్యుడని చెబితే అలాంటి పరమాత్మ కృష్ణుడై ఈనాడు మన దగ్గర ఉంటే అలాంటి దేవాది దేవుణ్ణి కీర్తించడానికని మనమంతా వెళ్ళాలి, అవన్నీ రావాలి అంటూ చకృత్వదాకార విలోకనాశయ, అలాంటి భగవంతుణ్ణి యొక్క విరహాన్ని భరించలేని నీ వంటి వారు కనుక ఆ గోష్ఠిలో ఉంటే ఆ గోష్ఠి ఏవైషముడితే తేన లభ్య అన్నట్టుగా ఆ పరమాత్మ నిన్ను కోరుకుంటాడు. కానీ నిన్ను కోరుకునే నీ పక్కన మేమంతా ఉంటే మాకు కూడా ఆ సహచర్య సౌభాగ్యం కలుగుతుంది, దానివల్ల భగవంతు యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అంటూ ఈనాటి గోపికని వీరు అయితే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఈ కోదుకలమురయ అనేటువంటి మాటను బట్టి ఈరోజు ఒక కొందరు నమ్మాళ్ళ వారు కృష్ణ తృష్ణా తత్వ నిబోధితం అని కదా,
కృష్ణ కృష్ణ అంటే భగవంతుని యొక్క ప్రేమ, కృష్ణస్య కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణే కృష్ణ కృష్ణ కృష్ణ, కృష్ణుని ఎందు భక్తి నమ్మాలి వాళ్ళకి, కృష్ణుని యొక్క భక్తి ఆ పొందాలి, నమ్మ ఆళ్వార్ని పొందాలి, పొందాలని ఆర్తి ఈయనకి ఎంత ఉందో ఆయనకి అంతే ఉంటుంది. కాబట్టి కృష్ణుని యొక్క తత్వమే కృష్ణ కృష్ణాతత్వమై, కృష్ణుని యొక్క ఆరాటం అనే తత్వమే నమ్మాలి వాళ్ళు, కృష్ణుని కోసం ఆరాటపడే మూర్తి నమ్మాలి వాళ్ళు, కృష్ణుడు ఆరాటపడే తత్వము నమ్మాలి. ఈ ఏ రకంగా చూసినా కృష్ణ కృష్ణాతత్వ విభోజితంగా కృష్ణ పరమాత్మ ఎందు అత్యంతమైనటువంటి ఇది కలిగిన వారుగా నమ్మాళ్వార్లను కీర్తిస్తున్నారని కొందరు. ఆళ్వార్లను చెప్పడంలో రకరకాల అభిప్రాయ భేదములు ఉన్నాయి, ఇతర భేదములు కాదు, అక్కడ ఉండే భావములను బట్టి వారి వారి బుద్ధి వైశద్యములకు తగినట్లుగా ఆయా ఆళ్వార్లు కీర్తించడం, ఏమని కీర్తించినా ఆళ్వార్లనే కాబట్టి భగవద్భక్తులనే కాబట్టి అలా కీర్తించడం ఒక పద్ధతి ఉన్నది. అస్మత్ సర్వ గురుభ్యో నమః నమ్మాళ్వార్ని కీర్తించింది అని భావిస్తారు. ఆ నమ్మాళ్వార్ని కీర్తించడంలో ఈ లోపల గోపికలు లేపడం అంటే భగవద్ అనుభవంలో ఉండే నిద్ర లేపడం అంటే ఆయన నిజంగా నిద్ర లేపాలా భగవంత్ నమ్మాళ్వార్ని అంటే కాదు కాదు, భగవంతుని యొక్క కృష్ణ తృష్టలో మూర్చిల్లినటువంటి ఆయన మహానుభావులు. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ ఎందు కృష్ణ కలిగిన మూర్తి అయినటువంటి నమ్మాళ్వార్లు కనుక మనల్ని ఆయన్ని స్మరిస్తే ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని ఈనాడు అస్మత్ సర్వగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః అంటే గురువులందరూ కూడా నమ్మాళ్వార్ల యొక్క రూపంలో ఉంటారు. నమ్మాళ్వార్ల యొక్క అవయవ విభూతిని కనుక మనం చూస్తే వారి యొక్క ఆచార్యులు కానీ ఆళ్వారులు కానీ అందరూ కూడా వారి యొక్క పాద సన్నిధిలో ఉంటారు. నమ్మాళ్వార్లకి పాద సన్నిధిగా భగవద్ రామానుజు, భగవద్ రామానుజుకి పాద సన్నిధిగా మనవాళ్ళ మహామును, ఎవరి వా అందరిలో కూడా ఆ రకమైనటువంటి ఆళ్వార్ల గోష్ఠి పూర్వోత్తరాచార్య పరంపర అంతా ఆళ్వార్లకి ఆద్యుడిగా ప్రపంచ జన కూటస్థుడిగా ఆద్యుడంటే ప్రాధాన్యము కలిగిన అలాంటి ప్రపంచ జన కూటస్థుడిగా పిలవబడే నమ్మాళ్వార్ల ఎందు సర్వ గురువుల యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సర్వగురు జీవనము అనేటువంటి వాక్యం ఈనాడు మనకి కనిపిస్తుంది. ఈనాడు పాశ్చరం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అని పెద్దలు చెప్తారు. ఇందులో ఉండేటువంటి దేవాది దేవని అనేటువంటి పదం వల్ల దేవరాజు వరదరాజు అనేటువంటి కాంచీపుర క్షేత్రంలో ఉండే పదం కీర్తించినట్లుగా పెద్దలు ఈ రోజు కాంచీపుర క్షేత్రాన్నిగా భావిస్తారు. తిరువత్తియూరు అంటారు దాన్ని, దేవాది దేవని అంటే దేవరాజు అని కదా. కాబట్టి ఈ తిరువత్తియూరులో ఉండేటువంటి హస్తగిరిలో ఉండే కాంచీ క్షేత్రంలోని ఆ దేవరాజును కీర్తించినట్లుగా మనం ఈరోజు స్వస్తి హస్తగిరి మస్తశేఖర సంతనోతు మీ సంతతం హరి అని భగవద్ అనుగ్రహాన్ని భగవద్ అనుభవాన్ని కలిగించేటట్టుగా మనకి ప్రసాదించిన గోదాదేవి యొక్క తిరుప్పావైన యథామతిగా యథావకాశంగా తెలుసుకునే ప్రయత్నంలో ఈనాటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం కొంత తెలుసుకోగలిగాం. అలాంటి అనుగ్రహించినటువంటి గోదమ్మ తల్లి తొలమిల్లుతూ పాండాళ్ దివ్య తిరువడిగలే.